రూతు గ్రంథాన్ని నేను మీతో పంచుకున్నా. ఇదే రూతు గ్రంథాన్ని మా కల్వరి టెంపుల్లో ప్రతి ఉపవాస కూడికలో నేను పంచుకుంటా. ప్రతి శనివారం రాత్రి వాక్యాన్ని ప్రకటించినప్పుడు రూతు గ్రంథం నుంచే నేను మాట్లాడతా. రూతు గ్రంథాన్ని మేము ధ్యానిస్తున్నాం. ఇది ఇంచుమించు 4వ సంవత్సరం రూతు గ్రంథాన్ని ధ్యానించటం. ఇప్పటికి కూడా అవలా గత 4 సంవత్సరాలుగా ఇంచుమించు 1 రూతు గ్రంథంలో 200కు పైగా వర్తమానాలు ఇవ్వడం జరిగింది. అంత లోతైన విలువైన విశిష్టమైన సత్యాలు రూతు గ్రంథంలో దాగి ఉన్నాయి. ఈ గత 4 సంవత్సరాలుగా నేను ధ్యానించింది, మా సంఘంలో బోధించింది కేవలము 3వ అధ్యాయం వరకే. ఇంకా పూర్తి కాల, ఇంకా 3వ అధ్యాయం నడుస్తూనే ఉంది. ప్రతి వారం రూతు గ్రంథంలోంచే మాట్లాడతా. మా సంఘస్థులు 1000ల సంఖ్యలో ఉపవాస కూడికలో పాలు పంచుకోవడానికి వస్తారు రూతు గ్రంథాన్ని వినాలి అని చెప్పి. కాబట్టి విలువైన సత్యాలు నేను మీతో పంచుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎలీమెలెకు అనేటటువంటి ఒక యూదుడు, ఇశ్రాయేలీయులకు సంబంధించిన వాడు, ఎఫ్రామీయుడు, బెత్లెహేము యొక్క వాసి అయిన వాడు, ఆ ప్రాంతానికి కరువు వచ్చిందని చెప్పి దేవుని యొక్క పర్మిషన్ లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క చిత్తము తెలుసుకోకుండా కరువు వచ్చింది అని చెప్పి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. బ్రతికిస్తాను రండి అని చెప్పి తన కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి దేవుడు లేని చోట, దేవుని సన్నిధి రాని చోట, దేవునికి విలువ లేని చోట జీవించాలి అని చెప్పి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తాను చనిపోయాడు, తన బిడ్డలు చనిపోయారు. కానీ ఎవరైతే బెత్లెహేములో కరువు వచ్చింది అని చెప్పి, కష్టం వచ్చింది అని చెప్పి, శ్రమ వచ్చింది అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టకుండా కొంతమంది దేవుని యొక్క కనికరము కొరకు, ఆయన దయాదాక్షిణ్యముల కొరకు ఎదురు చూశారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, బెత్లెహేము కరువు రావడానికి కారణం ఏమిటంటే న్యాయాధిపతులు 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని కోల్పోతాడు, దేవుని యొక్క తోడును కోల్పోతాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. ఒక వ్యక్తి దేవుని తోడును, సహాయాన్ని, సహవాసాన్ని కోల్పోయినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు, ఏది చేసినా కలిసి రానటువంటి స్థితిలో దిగబడిపోతాడు. అంతేకాదు పతనమైపోతాడు. ఎలీమెలెకు దేవుడు లేని చోటకు వెళ్ళి పతనమైపోయాడు. కానీ బెత్లెహేములో కొంతమంది వారి జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలా, దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టలా. ప్రియ సహోదరులు, సహోదరులు, కష్టాలు వచ్చినాయి అని చెప్పి, నష్టాలు వచ్చినాయి అని చెప్పి, కరువు వచ్చిందని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. బైబుల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ దేవుడట వాటన్నిటి నుండి వానిని తప్పించును అని బైబిల్లో ఉంది. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, వాక్యానుసారంగా జీవించేవాడు అయినట్లయితే, ఒకవేళ నీ జీవితంలో కష్టము, కరువు, నష్టము ఉన్నట్లయితే, దయచేసి గమనించు, ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఏమిటంటే, ద ఫెయిత్ దట్ ఈస్ నాట్ టెస్టెడ్ ఈజ్ నాట్ ట్రస్టెడ్. ఒక విశ్వాసి యొక్క విశ్వాసము పరీక్షించబడకపోయినట్లయితే ఆ వ్యక్తి నమ్మదగినవాడు కాడు. దేవుడు నిన్ను నమ్మాలి అంటే, నమ్మి నీకంటూ విలువైన జీవితాన్ని ఇవ్వాలి అంటే, నమ్మి నీకంటూ విలువైన పరిచర్య ఇవ్వాలి అంటే, నమ్మి నీకంటూ విలువైన తన దీవెనలు పంచిపెట్టాలి అంటే నిన్ను పరీక్షిస్తాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. యాకోబును ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు పరీక్షించాడు. దానియేలు పరీక్షించబడ్డాడు. షడ్రక్, మెషక్, అబెత్నుగో పరీక్షించబడ్డారు. ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో పరీక్షించబడ్డాడు. యోసేపు పలుమార్లు పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. వారు పరీక్షల్లో పాస్ అయ్యారు, విశ్వాస పరీక్షల్లో నెగ్గారు. కాబట్టే ఉన్నతమైన స్థితికి వారు వెళ్ళారు. శ్రమలు మనల్ని పరీక్షిస్తాయి, కష్టాలు మనల్ని పరీక్షిస్తాయి.
మనము దేవునికి దగ్గరగా చేరతామా దూరంగా వెళ్తామా? ఓ భక్తుడు సెలవిచ్చాడు, శ్రమలు మనల్ని బెటర్ పర్సన్గా మారుస్తాయి లేదా బిట్టర్ పర్సన్గానైనా మారుస్తాయి. శ్రమలు మన జీవితంలో మనల్ని ప్రభువుకు మరింత దగ్గరగానైనా చేస్తాయి లేదా దేవునికి మరింత దూరంగానైనా చేస్తాయి, అది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. ఈరోజు ఈ ప్రశ్న వేస్తున్నాను, నీ జీవితంలో కలిగిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, అననుకూల పరిస్థితులను బట్టి నువ్వు దేవునికి మరింత దగ్గరగా చేరుతున్నావా? ఏం దేవుడు, మాయదారు దేవుడు. ప్రతి నెల నేను దశమ భాగం ఇస్తూ ఉండగా, మా ఇంటికి వచ్చిన సేవకులందరికీ కానుకలు ఇస్తూ ఉండగా, నేను సేవలో పాలు పంచుకుంటూ ఉండగా, ప్రార్థనలు చేస్తూ ఉండగా, తరచూ ఉపవాసాలు ఉంటూ ఉండగా, ఇన్ని చేస్తున్నప్పుడు నా దేవుడు ఎందుకని నా ఇంట్లో ఇంత కష్టాన్ని తీసుకొచ్చి పెట్టాడు? నా ఇంట్లో ఎందుకు ఇంత దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టాడు? నా ఇంట్లో ఎందుకని ఇంత వేదన తీసుకొచ్చి పెట్టాడు? ఈయనేం దేవుడు, మాయదారు దేవుడు అని చెప్పి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే నీ జీవితంలో నీకు క్షేమము కానే కాదు. ఆనాడు బెత్లెహేములో కొంతమంది దేవుని కనికరం కొరకు ఎదురు చూశారు. దేవుని యొక్క దీవెనల కొరకు, ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు, ఆయన యొక్క దయాదాక్షిణ్యం కొరకు ఎదురు చూశారు. అలా ఎదురు చూసిన వారిని దేవుడు విడిచిపెట్టలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కనికరము కొరకు ఎదురు చూసే వారిని దేవుడు విడిచిపెట్టడు. ఆయన మీద నిరీక్షణ కలిగి, ఆయన మీద విశ్వాసం కలిగి, నాకంటూ మంచి రోజులు వస్తాయి, నా జీవితంలో శుభదినములు వస్తాయి, ఈరోజు నేను ఏ దిక్కుమాలిన స్థితిలో, ఏ దీన స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను దీవించే, హెచ్చించే రోజు నాకు వస్తుంది, ఆ రోజు వచ్చేంత వరకు నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టకుండా, నా దేవునితో నాకున్న నమ్మకాన్ని, సత్సంబంధాన్ని పోగొట్టుకోకుండా నేను నిలబడతాను అని మనం నిలబడినప్పుడే, విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడే దేవుని యొక్క కనికరం పొందుకుంటాం. దయచేసి గమనించండి, ఎవరైతే బెత్లెహేములో దేవుని కనికరం కొరకు ఎదురు చూశారో, నిరీక్షించారో, వారిని దేవుడు దర్శించాడట. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన నిన్ను దర్శించాలని, దీవించాలని, కనికరించాలని, కన్నీరు తుడవాలని ఎదురు చూస్తున్నట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి త్వరలోనే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నీ కన్నీరు తుడవబోతున్నాడు, నీ అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు, నీకు మంచి గతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని చప్పట్లు కొట్టి మహిమపరచండి. రైట్, దేవుడు ఆ రోజు బెత్లెహేమును దర్శించాడట, సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడట. ఆ విషయం కాస్త నయోమి విన్నదట. నయోమి ఏం విన్నదట? దేవుడట మా ప్రజలను దర్శించాడట. బైబిల్లో ఉంది, తన ప్రజలను ఆయన దర్శించాడు. ఎవరు తన ప్రజలు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా తనను విడిచిపెట్టకుండా వెళ్ళేవాళ్లే నిజమైన దేవుని ప్రజలు. అటువంటి వారిని దేవుడు దర్శిస్తాడు. అలా దేవుడు దర్శించాడని చెప్పి నయోమి విని ఆహారము కొరకు తిరిగి బెత్లెహేముకు రావాలి అని తీర్మానం తీసుకుంది. ఎందుకు బెత్లెహేముకు వస్తుందయ్యా అంటే, ఆహారము కొరకు, దేవుని కొరకు కాదు. ఇంటిలో దిక్కు లేదని, తోడు లేదని, పూట గడవటం లేదని, దిక్కుమాలిన స్థితి అని గ్రహించిన నయోమి, ఎప్పుడైతే దేవుడు బెత్లెహేములో ఉన్న ప్రజలను దర్శించాడని, సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడని విందో, ఆహారము కొరకు తిరిగి వచ్చింది. కానీ దేవుని కొరకు మాత్రం కాదు, దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కాదు. దేవునికి దూరం అయిపోయాను, శాపానికి చేరువైపోయాను, మరణానికి దగ్గర అయిపోయాను, సమస్తాన్ని కోల్పోయాను, దిక్కుమాలిన దానిగా మారిపోయాను. ఎందుకు వచ్చింది దౌర్భాగ్య స్థితి? ఆ దేవుని దగ్గరికి వెళ్తే, ఆయన కనికరాన్ని కోరుకుంటే మరలా నా జీవితము, నా కుటుంబం బాగుపడుతుంది అనే నమ్మకము తనకు లేదు. ఎందుకు కొరకు దేవుని దగ్గరకు వస్తుందయ్యా అంటే, ఆయన ఇచ్చేటటువంటి ఆహారం కొరకు. నిన్నటి రాత్రిదే విషయం నేను మాట్లాడా. ఈరోజు చాలామంది ఇలా మీటింగ్స్కి వస్తున్నారు, మందిరాలకు వస్తున్నారు, దేవుని దగ్గరకు వస్తున్నారు. దేనికోసమయ్యా అంటే, ఆయన అనుగ్రహించే పాపక్షమాపణ కొరకు కాదు, ఆయన అనుగ్రహించే శాంతి సమాధానాల కొరకు కాదు, ఆయన అనుగ్రహించే నిత్య జీవం కొరకు కాదు. కేవలము తలనొప్పి నుంచి, కాళ్ళ నొప్పి నుంచి, మోకాళ్ళ నొప్పి నుంచి, ముక్కు నొప్పి నుంచి, పంటి నొప్పి నుంచి, లేదా దీర్ఘకాలపు వ్యాధుల నుంచి, శరీర సంబంధమైన, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఈ శరీర సంబంధమైన వాటిలో నుంచే విడుదల పొందుకోవడానికి మనిషి ప్రోక్లాడుతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన, నిత్య జీవానికి సంబంధించిన వాటిలో ఈరోజు మనిషి ఆసక్తి కనపరచకపోవడం, అది ఎంతో లోపము. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నీవు సరిచేసుకోవడానికి, నీతో నీవు దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి, ఆయన నీ కోసం దాచిపెట్టినటువంటి దీవెలను స్వతంత్రించుకోవడానికి, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ఆయనతో పాటు నిత్యము జీవించడానికి కావలసినటువంటి ఆత్మీయతను పెంపొందించుకోవడానికే దేవుని దగ్గరకు రావాలి. కానీ నీ గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి మాత్రం కాదు.
మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకినట్లయితే సమస్తము మనకు దేవుడు ఇస్తాడు. నీకేం కావాలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని మీ శరీరము గురించి మీరు చింతిస్తున్నారు ఎందుకు? మీరు చింతించిన అవసరం లేదో. మీకేం కావాలో అవన్నీ దేవుడికి తెలుసు. ఆయన కోరుకుంది ఏమిటయ్యా అంటే, నా నీతిని వెతకండి, నీతిగా జీవించండి, నా రాజ్యాన్ని వెతకండి, దేవుని రాజ్య వారసులుగా జీవించండి, యథార్థంగా బ్రతకండి, అప్పుడు నేను అన్నీ ఇస్తా మీకు. మీకేం కావాలో అవన్నీ కూడా మీకు కూడా పడి వస్తాయి. అది దేవుని యొక్క వాక్యం యొక్క విధానము, వాక్యం యొక్క సారాంశము. దురదృష్టం ఏమిటయ్యా అంటే, నయోమి తిరిగి వచ్చింది కానీ దేవుని కొరకు కాదు. దేవుని కొరకు కాదు కాబట్టే ఎప్పుడైతే తాను బెత్లెహేములో అడుగు పెట్టిందో, కొంతమంది వచ్చి అడిగారు, అమ్మా నువ్వు నయోమివి కదా అని. అంటే ఏం చెప్పిందో తెలుసా, నన్ను నయోమి అని ఎందుకు పిలుస్తున్నారు, పిలవమాకండి. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు దుఃఖాన్ని కలిగించాడు, సర్వశక్తి గల దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, నేను సమృద్ధి కలదానినై వెళ్ళి తిని. ఎక్కడ సమృద్ధి? ఆ రోజు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నప్పుడు, పూట గడడం కష్టంగా ఉన్నప్పుడు సర్వ సమృద్ధితో ఎందుకు వెళ్ళిందట మోయాబు దేశానికి? సర్వ సమృద్ధి కలదాన్నై వెళ్ళాను. ఒకవేళ భర్త కలిగి ఉండడము సర్వ సమృద్ధి అనుకున్నట్లయితే ఆ భర్తతో బెత్లెహేములోనే ఉండొచ్చు కదా. కానీ దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడు. దేవుడు చేశాడా? నయోమి యొక్క జీవితాన్ని రిక్తురాలుగా దేవుడు చేశాడా? తనకు వచ్చిన కష్టానికి కారణము ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని బట్టి, ఇష్టానుసారంగా తీసుకున్న తప్పుడు తీర్మానాలను బట్టి తన కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. వారు తీసుకున్న తప్పుడు తీర్మానాలకు వారి కుటుంబం విచ్ఛిన్నమైపోతే దేవునికి బడి ఏడవడము ఎంత తప్పో. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోయినా, నువ్వు అనుకున్నది పొందుకోలేకపోయినా, అందుకోలేకపోయినా, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఏదైనా అపజయం ఎదురైనా దానికి దేవుడే కారణము అని చెప్పి దేవుణ్ణి నిందించటము అది నీకు క్షేమము కాదు. బైబుల్ సెలవిస్తుంది, నిర్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరిని కూడా బాధించనే బాధించడు, బాధ పెట్టనే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు నా దేవుడు కానే కాదు. కానీ నయోమి ఎంత మూర్ఖంగా మాట్లాడుతుంది, మనుషులు పడి ఏడవడమే కాదు, ఆఖరికి దేవుడికి పడే ఏడుస్తుంది. దేవుడే తప్పు చేశాడు, ఆయన నన్ను రిక్తురాలిగా చేసేసాడు. నన్ను నయోమి అని పిలవమాకండి. నయోమి అనే పేరుకు అర్థము మధురం. మధురమైన జీవితాన్ని దేవుడు మారాగా మార్చేశాడు. మారా అంటే అర్థం ఏమిటి? చేదు. తన జీవితం చేదుగా మారిపోవడానికి కారణము దేవుడా? ఈరోజు నీ జీవితం చేదుగా మారిపోవడానికి కారణము దేవుడా? ఈరోజు నీ జీవితము దిక్కు మాలిన స్థితికి చేరిపోవడానికి కారణము దేవుడా? ఈరోజు నువ్వు దౌర్భాగ్యుడిగా, ఏమీ లేనివాడిగా, అనాదిగా మిగిలిపోవడానికి కారణము దేవుడా? ఈరోజు నీ బ్రతుకు అట్టడుగు స్థాయికి దిగజారిపోవడానికి కారణము దేవుడా? కాదు. నువ్వు చేసిన తప్పుడు తీర్మానాలు, నువ్వు వేసిన వేషాలు, దేవునికి దేవుని యొక్క చిత్తానికి తావు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు కాబట్టే ఈరోజు నీ జీవితము అట్టడుగు స్థాయికి వెళ్ళింది. దేశ దిమ్మరిగా నువ్వు తయారయ్యావు. దానికి కారణము నీ పాపమే అనే సత్యము గ్రహిస్తే ఎంత బాగుంటుంది. నయోమి సత్యాన్ని గ్రహించే వ్యక్తి కాదు. కానీ అటువంటి నయోమితో రూతు బెత్లెహేము రావాలని ఆశపడింది, వచ్చేసింది. అలా వచ్చేటప్పుడు ఎన్నిసార్లు నయోమి రావద్దు 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 అని చెప్పి రూతును ఆటంకపరిచిందో. ఒక అన్యురాలు దేవుని సన్నిధికి వస్తానని చెప్పంటే, మీ ప్రజలతో పాటు నేను ఉంటాను అని చెప్పంటే, మీ దేవుణ్ణి నేను కూడా నమ్ముకుంటాను అని చెప్పంటే, సంతోషంగా తన కోడల్ని తనతో పాటు తీసుకురావాల్సిన నయోమి ఎన్నిసార్లు రూతు రాకుండా అడ్డుపడిందో. అలా అడ్డుపడేసరికి ఆఖరికి ఒక వికెట్ పడిపోయింది. ఎవరా వికెట్? ఓర్ప మధ్యలోనే ఆగిపోయింది, వెళ్ళిపోయింది ఈమె గొడవ భరించలేక. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఓర్ప అడ్రస్ ఎవరికి తెలియదు. ఎందుకని ఆమె వెళ్ళిపోయింది? ఎందుకని ఆమె లోకంలో కలిసిపోయింది? నయోమి యొక్క శోధనను బట్టి. నయోమి ఒప్పుకోలా, రావడానికి ఒప్పుకోలా. ఎందుకయ్యా అంటే, బహుశా వచ్చిన తర్వాత, బెత్లెహేముకి వచ్చిన తర్వాత అడుగుతారు కదా, ఏమ్మా మీ ఆయన ఏం చేస్తున్నాడు? అబ్బో అమ్మా, ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మోయాబు దేశంలో బిజినెస్ స్టార్ట్ చేశాడా? అవును, బిజినెస్ స్టార్ట్ చేశాడు, 3 కార్లు కొన్నాడు. మరి మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎన్నెన్ని కబుర్లు చెబుదాం అనుకుందాం బెత్లెహేము వచ్చిన తర్వాత. ఏ విధంగా మనుషులకు మాయమాటలు చెప్పి మోసం చేద్దాం అనుకుందో బెత్లెహేముకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఒకవేళ రూతు కానీ ఓర్ప కానీ తనతో పాటు వచ్చినట్లయితే తను చెప్పే కబుర్లు చెప్పగలదంటారా? సాధ్యం కాదు.
కాబట్టి అడ్రస్ లేకుండా సాక్ష్యం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ మనం కూడా అంతే కదా, మన పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఏం చేస్తున్నాడని మీ అబ్బాయి, మా అబ్బాయి అండి హైదరాబాద్లో ఇంజనీర్గా చేస్తున్నాడండి, ఎంత ఇస్తారు శాలరీ, 35,000 రూపాయలు అండి. ఒట్టి మాట, వాడు హోటల్లో పనిచేస్తూ ఉంటాడు, పనిచేసేదేమో హోటల్లో. మీ అమ్మాయి ఏం చేస్తుందండి హైదరాబాద్లో, అబ్బో ఏ చదువుకుంటుందండి, ఏం చదువుకుంటుందండి, ఒట్టి మాట, పల్టీల మీద పల్టీలు కొడుతుంది. మీ అబ్బాయి ఎక్కడున్నాడండి, ఏం చేస్తు, ఎయిర్ ఫోర్స్ అర్థం తెలుసా మీకు, ఎయిర్ అంటే గాలి, ఫోర్స్ అంటే వాటం, అంటే అర్థం ఏమిటి, గాలివాటం. మీ అబ్బాయి ఏమిటి, గాలివాటం అండి, వాడి గాలి ఎటొస్తే అడుగు తిరగటమే వాడి పని. అడుగుతున్నా, మీ ఆయన ఏం చేస్తున్నాడు పట్టణంలో, పచ్చబద్ధం. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు పట్టణంలో, పచ్చబద్ధం. మీ అమ్మాయి ఏం చదువుకుంటుంది పట్టణంలో, పచ్చబద్ధం. మీ అల్లుడు ఏం చేస్తున్నాడు, పచ్చబద్ధం. మీ కోడలు ఏం చేస్తుంది, పచ్చబద్ధం. సొంత ఇల్లు కొనుక్కున్నారు, అబ్బో 3 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కున్నాం, పచ్చబద్ధం. ఈరోజు పచ్చబద్ధాలు చెప్పుకొని పబ్బం గడిపేవాళ్ళు ఎంతమంది లేరో అనుకుంటున్నా, దూర ప్రాంతాలను తిరిగి వచ్చినప్పుడు, ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎంతమంది వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎంతమంది వారి కుటుంబం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి వాస్తవాలు చెప్పేవారిగా ఉన్నారు. దయచేసి గమనించి, క్రైస్తవుడు అబద్ధములు చెప్పేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదర, నువ్వు అబద్ధాలు చెప్పేవాడిగా ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే అబద్ధములు చెప్పేవాడు అబద్ధములకు జనకుడైన సైతాను సంబంధి. నువ్వు నేను అబద్ధములు చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే మనం అనుసరించేది సత్యమును ప్రేమించే దేవుణ్ణి, ఆయనే సత్యము. వాస్తవాన్ని చెప్పాలి తప్ప అబద్ధాలు మీద జీవించడానికి వీలు లేదు. అబద్ధాలు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటుంది నయోమి, కానీ పక్కన రూత్ ఉండేసరికి, ఓర్పా ఉండేసరికి తనకు ఇబ్బందిగా అనిపించి వెళ్ళిపోండి అని గెంటే ప్రయత్నం చేసింది. కానీ ఆఖరికి రూత్ అంది, నన్ను వెనక్కి వెళ్ళమని చెప్పడానికి వీలు లేదు, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు కూడా మీ పుట్టింటికి వెళ్ళిపో, నేను వెళ్ళను. నీ దేవుడే నా దేవుడు. ఎంత అద్భుతమైన మాట అండి, ఒక అన్యురాలు జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకోవాలని, కలుసుకోవాలని తన దేశాన్ని విడిచిపెట్టింది, తన తల్లి ఇంటిని, తండ్రి ఇంటిని విడిచిపెట్టింది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే రూతుతో దేవుడు మాట్లాడా తన దేశాన్ని విడిచిపెట్టడానికి, రూతుతో దేవుడు మాట్లాడా తన తల్లిని, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికి, రూతుతో దేవుడు మాట్లాడా తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఒక కొత్త దేశానికి వెళ్ళడానికి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఏమిటండి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నేను చూపించే దేశంలో అడుగుపెట్టు పదా. యస్, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, ఆయన మనందరికీ తండ్రి. కానీ విచిత్రం ఏమిటంటే రూతుతో దేవుడు మాట్లాడలా, అయినప్పటికీ రూతు దేవుణ్ణి నమ్మిందండి. ఎంత గొప్ప విశ్వాసం, దేవుణ్ణి చూడలా, దేవుని మాట డైరెక్ట్గా వెళ్ళా, అయినా ఎంత నమ్మకం అండి దేవుడి మీద. నీ దేవుడే నా దేవుడు, నన్ను వెనక్కి వెళ్ళమని చెప్పడానికి వీల్లేదు, వెళ్ళను. వెనక్కి తిరిగి చూసే జీవితము రూతు జీవితం కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఆత్మీయంగా ఒక అడుగు వేసినట్లయితే, ఒక తీర్మానం తీసుకున్నట్లయితే వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. అలా వెనక్కి తిరిగి చూడకుండా బెత్లెహేముకు వచ్చేసింది. అలా బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతు కష్టపడే వ్యక్తి, కూర్చుని తినే వ్యక్తి కాదు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత అర్థమైపోయింది, నయోమికి ఆస్తి పాస్తులు ఏమీ లేవని, నయోమికి ఇక్కడ బిల్డింగ్స్ ఏమీ లేవని, రెక్కాడితే తప్ప డొక్క ఆడదని ఇట్టే పసిగట్టేసింది. రూతులో కనిపించే అద్భుతమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే పరిస్థితులను త్వరగా అవగాహన చేసుకుంటుంది, పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుంటుంది. అత్త ఇదా నీ బ్రతుకు బెత్లెహేములో అని నిందించే స్త్రీ కాదు. ఇదేనా నీ బ్రతుకు, మనకంటూ కనీసం 10 ఎకరాల స్థలం కూడా లేదా, బ్రతకడానికి మనకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదా. కొంతమందికి ఎంత వేలాకోలం అండి, ఎదుటి వ్యక్తిని చూస్తే ఎంత వేలాకోలం, ఎదుటి వ్యక్తిని చూస్తే ఎంత చిన్న చూపు, ఒక వ్యక్తిని తగ్గించి మాట్లాడడానికి ఎంత తొందరపడతాం. ఉన్నారు ఎవరైనా ఈరోజు ఈ వాక్యం వినేవారిలో, నువ్వు ఎదుటి వాడిని తగ్గించి మాట్లాడేవాడివైనా, కిండలింగ్ చేసేవాడివైనా, హేళన చేసి మాట్లాడేవాడివైనా నువ్వు ఆత్మీయుడు కానే కాదు. ఎదుటివాడు నీ అంత తెలివైన వాడు కాకపోవచ్చు,
నీ అంత జ్ఞానం గలవాడు కాకపోవచ్చు, నీ అంత చదువు వాడికి లేకపోవచ్చు, అయినంత మాత్రాన నువ్వు కొమ్ములు కలవాడిగా మాట్లాడడానికి వీల్లేదు. మరలా జ్ఞాపకం చేస్తున్నా, మన మాట తీరం కృపా సహితముగా ఉండాలి, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి, గాయాలు కట్టేవిగా ఉండాలి తప్ప గాయాలు చేసేవిగా ఉండడానికి వీలు లేదు. ఋతు వచ్చిన వెంటనే పరిస్థితులు అర్థం చేసుకుంది. కోడల్లో మీరు మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోండి, అంతేగాని చక్కగా అపార్థం చేసుకోమాకండి. వేధించడానికో వేయించుకుని తినడానికో తొందరపడమాకండి. అల్లుల్లో మీరు మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోని పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోండి, అంతేగాని ఇంతేనా మీ బ్రతుకు, ఇంతేనా మీ ఇల్లు అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి నువ్వేదో గొప్పవాడిగా ఫోర్సు పెట్టే ప్రయత్నము చేయదు. నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే అత్తగారింటికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది వారికి ఉన్న స్థితిగతులు ఏమిటో, అర్థమైపోయిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడిందా, మాట్లాడలా, అత్త నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను కష్టపడతా, నేను కష్టపడి వెళ్ళి నేను పనులు ఎరుకొస్తా. రూతు కష్టపడే స్త్రీ, గుణవతి అయిన స్త్రీ కష్టపడుతుంది, జ్ఞానము కలిగిన స్త్రీ కష్టపడుతుంది. కష్టపడని ఇల్లాలు గుణవతి అయిన ఇల్లాలు కాదు, కష్టపడని ఇల్లాలు ఇంటి పని వంట పని చేయని ఇల్లాలు ఆత్మీయురాలు కాదు, జ్ఞానవంతురాలు కాదు. ఈ విషయం దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నా. ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్, ఈజీగా హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకోవడం తినడం సహజంగా ఈ రోజులు అలవాటు అయిపోయింది. తల్లిలో మీరు కష్టపడి మీ ఇంట్లో చేసిందే మీ ఇంటికి ఆశీర్వాదం, తల్లిలో మీరు వండి పెట్టిందే మీ పిల్లలకు ఆశీర్వాదం, భార్యలో మీరు చక్కగా చేసి పెట్టి మీ భర్తలకు పెట్టిందే అది సంతోషాన్ని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లాంటి పట్టణంలో ట్రెండ్ మారుతూ ఉంది. సాధారణంగా అన్నం ప్రసన్న చేయమని చెప్పి అన్నం పెట్టమని చెప్పిన అది చాలామంది తల్లులు వస్తారు, పిల్లల్ని తీసుకొస్తారు, చక్కగా వెండి గిన్నెలో చక్కగా అన్నం మెత్తగా చేసి పాయసము పరమాన్నము అబ్బో ఏం చేస్తారు, రకరకాల రకరకాల ఫుడ్లు చేసుకొచ్చి తీసుకొచ్చి వెండి గిన్నెలో వెండి స్పూన్ పెట్టి అయ్యా మా అబ్బాయికి పెడతారా, మా అబ్బాయికి పెడతాడా అని చెప్పి అంటూ ఉంటారు. ఒకరోజు ఒక ఇల్లాలు వచ్చింది, భర్తను తెచ్చింది, బాబుని తెచ్చింది, అన్న మా అబ్బాయికి అన్నప్రసన్నం చేస్తారా అని అంటే, అమ్మ తీయండి అమ్మా నేను అన్నప్రసన్నం చేస్తానంటే బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టింది. ఏమిటి వింటున్నారా, వింటున్నాము అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు కూడా మీ పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెడతారా? పెట్టినా పెడతారు. అన్నప్రసన్నట అన్నం తినిపించాలంట చేతిలో బిస్కెట్ ప్యాకెట్ పెట్టింది అన్న. అమ్మ నువ్వు పెట్టే మొదటి ముద్దే బిస్కెట్ ప్యాకెట్ అయితే వాడి జీవితం ఇంకా ఏమైనా అర్థం ఉందా? సహోదరిలో నువ్వు ఆత్మీయురాలు అయినట్లయితే ప్రార్థన ప్రార్థన అని చెప్పి భక్తి భక్తి అని చెప్పి ఇంటి పని వంట పని చేయకుండా రోడ్డు మీద తిరుగుతూ ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి సాక్ష్యాలు చెప్పుకుంటూ వారికి వీరికి ప్రార్థన చేసుకుంటూ నీ ఇంటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే నువ్వు మంచి ఆత్మీయురాలు కానే కాదు. జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన ఇల్లాలు చక్కని పట్టు చీర కడుతుందని బైబిల్ ఉందా లేదు? చక్కని బట్టలు కట్టుకుంటుందని ఉందా లేదు? చక్కని బంగారం పెట్టుకుంటుందని ఉందా లేదు? మరేముంది? ఇల్లు కట్టుకుంటుంది. ప్రతి ఇల్లాలు జ్ఞానము కలిగిన ఇల్లాలైనట్లయితే చేయాల్సిన మొట్టమొదటి పని తన ఇల్లు కట్టుకోవాలి, తన ఇంటి పని చేసుకోగలగాలి. ఈరోజు ఒకవేళ మీ ఇంటిని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగ వ్యవస్థలో పడి ఒకవేళ ఇంటిని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే అది మీకు ఆశీర్వాదం కానే కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మంచిది, రూతు వచ్చేసింది, ఆ ప్రాంతం అంతటిని అర్థం చేసుకుంది. తన స్థితి ఏమిటో తనకు బాగా తెలుసు, నాకు భర్త లేడు, నేను పరదేశిని, పరదేశులు భర్త లేని వాళ్ళు లేదా దీనులు దిక్కుమాలిన వాళ్ళు ఈ దేశంలో పొలాల్లోకి వెళ్తే కొన్ని పనులు మా కోసం వదిలిపెడతారు, ఆ పనులు ఎరుకుందాం అని చెప్పి తన స్థితి ఏమిటో మర్చిపోకుండా పనులు ఎరుకోవడం మొదలు పెట్టినప్పుడు బోయాజు పరిచయం అయ్యాడు. బోయాజు పరిచయం అయినప్పుడు ఇంటికి వచ్చి అత్తతో చెప్పింది, అత్తయ్య బోయాజ్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు అంటే నయోమి అంటుంది, అమ్మా బోయాజు చాలా మంచివాడు, బోయాజు మన బంధువు, నిన్ను విడిపించుటకు నీ జీవితాన్ని ఉద్ధరించుటకు అతడు తగినవాడు, యెహోవా అతనిని దీవించునుగాక అంది. దయచేసి గమనించండి, మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో నయోమి నోట్లోంచి దీవెన అనే మాట రాలా, ఆశీర్వాదం అనే మాట రాలా. కానీ ఎప్పుడైతే రూతు జీవితంలో బోయాజు పరిచయం అయ్యాడో
నయోమి జీవితంలో మార్పు రావడం మొదలుపెట్టింది. నయోమి జీవితంలో ఆశీర్వాదకరమైన మాటలు రావడం మొదలుపెట్టింది. ఎస్, మన జీవితంలో క్రీస్తు పరిచయం అయినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మార్పు చెందాలి. క్రీస్తు మనకు దగ్గర అవుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనలో క్రీస్తును చూడగలగాలి. ఎప్పుడైతే బోయజు ఋతుకు పరిచయం అయ్యాడో నయోమి జీవితంలో మార్పు వచ్చింది. మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి నయోమిలో ఎంత మార్పు వచ్చిందంటే, అమ్మా నీ క్షమాన్ని నేను కోరాలి, నీ సంతోషాన్ని నేను కోరాలి. నయోమిలో ఎంత మార్పు వచ్చింది, ఒకప్పుడు నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు అని చెప్పి ఇదే ఋతును దూరంగా గెంటేసే ప్రయత్నం చేసిన నయోమి ఇప్పుడేమంటుందంటే, నువ్వు ఆశీర్వాదాలకు దగ్గరగా చేరాలి, దేవునికి నువ్వు దగ్గరగా చేరాలి, బోయాజుకు నువ్వు దగ్గరగా చేరాలి. ఎందుకంటే బోయాజు నిన్ను విడిపించగలవాడు. బోయాజు దగ్గరగా నువ్వు చేరాలని చెప్పి కొన్ని మాటలు చెప్పి బోయాజు దగ్గరకు రూతును పంపించింది. బోయాజు దగ్గరకు రూతు వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంఘటన ఏమిటో మూడు విషయాలు మీతో త్వరగా చెప్పేస్తా. రూతు గ్రంథము, దయచేసి మీ బైబిల్ తెరవండి. రూతు గ్రంథము, ఇప్పటి వరకు నేను చెప్పింది కేవలం ముందు మాట, అంటే ఉపోద్ఘాతము. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమిటా అంటే ఉపోద్ఘాతము, అసలైన ప్రసంగం ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఏమిటండి, ఇప్పుడు దాకా చెప్పింది కేవలం మెసేజ్కి ముందు మాట, ఇప్పుడు అసలైన మెసేజ్ మొదలవుతుందా, ఇది ఇంక ఎంతసేపు వెళ్ళబోతుందో అనేటటువంటి ప్రశ్న ఎవరికైనా ఉందా? లేదండి, మేము వచ్చిందే వాక్యం వినడానికి. విలువైన ఈ అద్భుతమైన సత్యాలు మాకు తెలియజేయండి అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్, మూడవ అధ్యాయము, ఋతు గ్రంథము మూడవ అధ్యాయము. ఋతు బోయాజు పడుకున్న చోటకి వెళ్ళి అతని పాదముల దగ్గర పడుకుంది. అతడు ఉలిక్కిపడి లేచాడు. ఎవరు నువ్వు అని అన్నాడు. అప్పుడు ఋతు అన్నమాట జాగ్రత్తగా వినండి. ఋతు అంటున్న మాట తొమ్మిదవ వచనము, అతడు నీవెవరవని అడుగగా నేను ఋతు అను నీ దాసు రాలిని. జాగ్రత్తగా వినండి, నేను ఋతును అని చెప్పింది. కానీ అంతకుముందు ఋతు గురించి మాట్లాడిన ప్రతిసారి ఒక మాట వాడబడింది, ఏంటో చూద్దామా. రెండవ అధ్యాయము ఆరవ వచనము, కోయు వారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి వచ్చిన, మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాభీయురాలైన, ఏమిట మోయాభీయురాలైన యవ్వనురాలు. రెండవ అధ్యాయం పదవ వచనము, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశీన నన్ను, అంటే విదేశీన నన్ను, ఈ దేశము కానీ పరదేశానికి సంబంధించిన నన్ను అని ఋతు చెప్పుకుంది. రైట్, ఇరవై వచనము, ఆ మనుష్యుడు మరియు నయోమి, ఆ మనుష్యుడు ఇరవై ఒకటో వచనం దగ్గర చూద్దాం, మోయాభీయురాలైన ఋతు, అంతేగాను అతను నన్ను చూచి ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఋతు గురించి మాట్లాడిన ప్రతిసారి మోయాభీయురాలైన ఋతు, అవునా, మోయాభీయురాలైన ఋతు. దయచేసి వినండి, ఋతు మోయాబు స్త్రీ. మోయాభీయులు శపితమైన వాళ్ళు, మోయాభీయులు పాపిష్టి మనుషులు, మోయాభీయులు పది తరములు వారైనా సరే ఇశ్రాయేలీయులతో కలవడానికి వీలు లేదు. అటువంటి శపితమైన మనుషులలో పుట్టినటువంటి ఋతు బెత్లెహేములో అడుగు పెట్టినప్పుడు ప్రతిసారి మోయాభీయురాలు, అంటే తన గత జీవితం గురించి, తను ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ వంశం నుంచి వచ్చిందో, ఏ దేశం నుంచి వచ్చిందో, తన గత జీవితము తనను వెంటాడుతూ వచ్చింది. వింటున్నారా, ఋతు గురించి మాట్లాడిన ప్రతిసారి మోయాభీయురాలు, తన గత జీవితం, తన పాత జీవితం, తన పాత బ్రతుకు తను వెంటాడుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బోయాజ్ దగ్గరకు వచ్చిందో, ఆయన పాదాల మీద పడిందో, బోయాజ్ అడిగాడు, నువ్వు ఎవరువమ్మా అంటే చెప్పింది ఏంటి తెలుసా, నేను ఋతు అంది. నేను ఋతు. ఏ, ఎందుకని మోయాభీయురాలైన ఋతు అని అనలేకపోయింది, నేను బోయాజును కలుసుకున్నా. బోయాజును కలుసుకున్న తర్వాత నా గత జీవితం గురించి నేను మాట్లాడిన అవసరం లేనే లేదు. బోయాజును కలుసుకున్న తర్వాత నేను గత జీవితానికి సంబంధించిన వ్యక్తిని కాదు. బోయాజును కలుసుకున్న తర్వాత నా జీవితము నూతన పరచబడి నూతన వ్యక్తిగా నేను మారబోతున్నాను. కాబట్టి నా జీవితానికి సంబంధించిన పాతది ఏది కూడా నా పేరులో ఉండడానికి వీలు లేదు. అక్కడ సూటిగా స్పష్టంగా చెప్తుంది, నేను ఋతును.
బోయాజులో క్రీస్తు కనిపిస్తాడని చెప్పా కదా, జాగ్రత్తగా బైబుల్ చదవండి, బోయాజులో క్రీస్తును మనం చూస్తాం. అంటే అర్థం ఏమిటి? నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, మనము క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు, క్రీస్తును కలుసుకున్నప్పుడు పాత జీవితం మనతో ఉండడానికి వీలో లేదో. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు, మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు పాత రోత సంబంధమైన జీవితం నీతో పాటు రావడానికి వీలో లేదో. నువ్వు క్రీస్తును కలుసుకొని ఆయన అనుగ్రహించిన పాప క్షమాపణ పొందుకున్న తరువాత నీ జీవితానికి పాత జీవితము అటాచ్మెంట్ కావడానికి వీలు లేదో. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము చూద్దాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చదువుతున్నాను. వారు ఎరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్యు కుమారుడు బర్తిమయ్య గుడ్డి వృక్షగాడు వృక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి, గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపము అని మరెక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి ఏం చేశాడు, ఏం చేశాడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు అని ఎప్పుడైతే గుడ్డివానికి చెప్పారో, యేసు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను రమ్మంటున్నాడు అని ఎప్పుడైతే గుడ్డివానికి చెప్పాడో, ఆ గుడ్డివాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన బట్టను పారవేశాడు. ఏ బట్ట చెప్పండి? పాత బట్ట. ఏ బట్ట? అడుక్కోవడానికి సూచన అయిన బట్ట. ఏ బట్ట? వాడు దిక్కుమాలిన వాడు, అడుక్కునేవాడు, భిక్షగాడు అని సూచించే గత జీవితానికి సంబంధించిన బట్టను వాడు ఏం చేశాడు? ముందు పడేశాడు. ఎందుకు పడేశాడు? నేను క్రీస్తును కలుసుకోబోతున్నాను, ఈ పాత జీవితంతో ఇంకా నాకు సంబంధము లేదు, క్రీస్తును కలుసుకున్నప్పుడు నా జీవితం నూతన పరచబడుతుంది, పాత జీవితంతో నాకు ఇంకా సంబంధము లేనే లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, అడుగుతున్నా, నువ్వు క్రీస్తును కలుసుకున్నావా? యేసుక్రీస్తును కలుసుకున్నావా? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? అవును అన్నవారు చేయి చూపించండి. నేను యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించానన్నవారు చేయి చూపిస్తారా? అబ్బో, చాలామంది చేయి చూపించారు. అడుగుతున్నా, యేసును కలుసుకున్నానంటున్నావు, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించానంటున్నావు, మరి నీ గత జీవితం వైపుకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు మరలా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు మరలా అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకు మరలా నువ్వు కోపతాపాలతో రగులుతున్నావు? ఎందుకు మరలా నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటున్నావు, దూషిస్తున్నావు? ఎందుకు మరో తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు మరి నీవు నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ సేవకునికి తప్పుగా సాక్ష్యం పలుకుతున్నావు? నువ్వు యేసుక్రీస్తును కలిశానని చెప్పంటున్నావు, కానీ పాత జీవితాన్ని మాత్రం పూర్తిగా విడిచిపెట్టలా. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి మరలా వెళ్తున్నావు, ఏది తాగకూడదో అవి మరలా తాగుతున్నావు. ఎంతమంది నా దగ్గరికి వచ్చి, అన్నా మా డాడీ కోసం ప్రార్థన చేస్తారా? ఎందుకని? మా డాడీ రక్షించబడ్డాడు, ఒకప్పుడు తాగుబోతాడు, రక్షించబడ్డాడు, సాక్ష్యం కూడా చెప్పేవాడు, సేవలో కూడా వాడబడేవాడు, మరి ఇప్పుడేమైంది? మరలా తాగుతున్నాడు, మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఉన్నారా ఎవరైనా ఈరోజు రక్షించబడి పాపక్షమాపణ పొందుకొని క్రీస్తు అనుగ్రహించినటువంటి నూతన హృదయాన్ని కూడా అనుభవించిన వారిగా ఉండి మరలా వెనక్కి తిరిగి చూసేవాళ్ళు, మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారా? రూత్ ఎప్పుడైతే బోయాసును కలుసుకుందో తను తన జీవితం గత జీవితం గురించి మాట్లాడుతున్నా, నేను మోయాబియురాల్ని అంటల్లా. ఎందుకని? బోయాసును కలుసుకున్న తర్వాత నా గత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? బోయాసును కలుసుకున్న తర్వాత పాత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? యేసు నన్ను పిలుస్తున్నాడు, ఇప్పుడు నేను యేసును కలుసుకోబోతున్నాను, అలాంటప్పుడు ఎందుకు నేను మరలా నా పాత జీవితానికి సూచన అయిన ఆ బట్టను మీద వేసుకుని తిరగాలి, దాని జోలికి మరలా నేను వెళ్ళను? ఎంత అద్భుతమైన సత్యము! మీ జ్ఞాపకం ఉందా బెతెస్ద కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా ఒకడు పడి ఉన్నప్పుడు ఆ పడి ఉన్నవాని దగ్గరికి యేసయ్య వచ్చి, నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నావా అని చెప్పి అడిగినప్పుడు, అయ్యా నేను బాగుపడాలని ఆశపడుతున్నాడు కానీ ఏవో స్టోరీలు చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, లేచి నీ పరుపునెత్తుకో అని అన్నాడు. వాడు దిక్కున లేచాడు. 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడు ఇప్పుడు లేవగలిగాడు.
లేచిన వెంటనే ప్రభు చెప్పిన మాట ఏమిటి? నీ పరుపు తీసుకో, నీ పరుపు ఎత్తుకో, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, పరుపు కూడా పట్టుకెళ్ళు. ఎందుకని పరుపు కూడా పట్టుకెళ్ళమన్నాడు? ఎందుకని పరుపు కూడా తీసుకెళ్ళమన్నాడు? ఏ ఆ పరుపు అక్కడ వదిలేయచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళమన్నాడయ్యా అంటే, ఒకవేళ పరుపు వదిలిపెడితే మరలా సాయంత్రం కల వచ్చేసేవాడు, వచ్చి మళ్ళీ అడు పడుకునేవాడు, పాత రోత స్థితికి మరలా వచ్చేవాడు, ఏ స్థలాన్ని విడిచిపెట్టాడో ఆ స్థలానికి మరలా వచ్చేవాడు, ఏ జీవితాన్ని విడిచిపెట్టాడో ఆ జీవితాన్ని మరలా ప్రారంభించేవాడు. యేసుక్రీస్తుకు నాశడు తెలుసా, నువ్వు నేను క్రీస్తును కలుసుకుంటే పాత జీవితాన్ని వైపు వెళ్ళడానికి వీలు లేదు. ఎవడైనా నువ్వు యేసుక్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను గాని సమస్తము క్రొత్తవాయను. సహోదరా సహోదరి, ఈరోజు దేవుడు నీలో కోరుకుంటుంది ఏమిటంటే నూతన జీవితము, కోరుకుంటుంది ఏమిటంటే నూతన బ్రతుకు, కోరుకుంటుంది ఏమిటంటే నూతన హృదయము. రూతులో అది చూస్తున్నా, బోయాజును చూసినప్పుడు తన గత జీవితం గురించి తను ఆలోచించటల్లా, మాట్లాడటల్లా. ఎందుకని? బోయాజును కలుసుకున్న తర్వాత నా గత జీవితం గురించి ఎందుకు ఆలోచించాలి? యేసును కలుసుకున్న తర్వాత మరలా నా పాత రోత జీవితం గురించి ఎందుకు ఆలోచించాలి? ఉన్నారా ఎవరైనా? ఒకవేళ నీవు క్రీస్తును కలుసుకున్న తర్వాత మరలా పాత జీవితం వైపుకు వెళ్తే అది ఎంత ప్రమాదమో బైబిల్లో రాయబడి ఉంది తెలుసా. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, క్రీస్తును కలిసిన తరువాత ఆత్మ సంబంధమైన వరములలో పాలు పంచుకున్న తరువాత వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందో బైబిల్లో ఉంది. 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఒకసారి వెలిగింపబడి, వింటున్నారా? 6వ అధ్యాయం 4వ వచనము, హెబ్రీయులు రాసిన పత్రిక, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఒకసారి వెలిగించబడిన తరువాత, ఒకసారి రక్షించబడిన తరువాత, ఒకసారి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడమాకు, లోకం వైపుకు వెళ్ళమాకు. పాపాత్మురాలు పాపంలో పట్టబడింది, యేసుక్రీస్తు దగ్గరకు తీసుకురాబడింది, రాళ్లతో కొట్టబడ్డానికి సిద్ధపడింది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి అంటే అందరూ రాళ్లు పడేసి వెళ్ళిపోయారు. యేసు అడిగాడు, అమ్మా నిన్నెవ్వరూ శిక్షించలేదా? ఎవ్వరూ కొట్టలేదయ్యా, ఎవరూ శిక్షించలేదయ్యా. వాస్తవంగా ఆనాడు రాళ్ళు పట్టుకొని కొట్టగలిగింది, శిక్షించగలిగింది ఒక ప్రభువు మాత్రమే. ఎందుకని? ఆయనే చెప్పాడు. ఏమని? మీలో పాపము చేయని వాడు మొదటి రాయి వేయాలి. అక్కడ ఉన్న వారిలో పాపము చేయని వాడు ఎవరు? ఒక ప్రభువు మాత్రమే. అనగా రాళ్ళు తీసుకుని కొట్టి చంపగలిగిన శిక్ష విధించగలిగిన శక్తి అర్హత ఒక క్రీస్తుకు మాత్రమే ఉంది. అమ్మా ఒక వేశ్యను చూసి పాపంలో పట్టబడిన స్త్రీను చూసి యేసు పిలిచిన పిలుపేంటి తెలుసా? అమ్మా ఆ పిలుపు విని ఎంతకాలమై ఉంటుందో, ప్రేమగా ఒక వ్యక్తి పిలిచి తన జీవితంలో ఎంతకాలమై ఉంటుందో, మమకారంతో ఒక వ్యక్తి పిలిచి ఎంతకాలమై ఉంటుందో. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, ఎవరు నన్ను శిక్షించలా. అప్పుడు ఏసేమని తెలుసా? నేను నిన్ను శిక్షించనమ్మా. ఎందుకని? యేసు ఈ లోకానికి వచ్చింది పాపిని శిక్షించడానికి కాదు, పాపి చేసిన పాపిష్టి పనుల నిమిత్తము తాను శిక్షించబడి వెల చెల్లించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా యేసు ఈ లోకంలో జన్మించాడు. సహోదరి సహోదరా, నువ్వు శిక్షించబడ్డము దేవుని యొక్క చిత్తము కాదు, నీ పాపములను బట్టి నువ్వు నరకంలో కాలబడ్డము కోలబడ్డము దేవుని చిత్తం కాదు. మరి ఏమిటి దేవుని చిత్తం? అంతటా అందరూ మారు మనస్సు పొందటమే దేవుని యొక్క చిత్తము, అదే ఆయన యొక్క ఉద్దేశము. అడుగుతున్నా, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేరిందా? దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేరిందా? మారు మనస్సు పొందావా? అయితే మారు మనస్సు పొందిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏమిటి? వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. ఆ రోజు ఆ పాపాత్మురాలను క్రీస్తు క్షమించాడు. దయచేసి గమనించండి, ఆ రోజు పాపాత్మురాలు అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అక్కడ రెండు తెగల ప్రజలను చూశాడు. ఒక తెగ ఏమిటంటే దొరికిపోయిన పాపి, పాపము చేస్తూ పట్టబడిన పాపి, దొరికిన పాపి. మిగిలిన వాళ్ళు ఎవరయ్యా అంటే దొరకని పాపులు. తెలుసా మీకు?
ఈ భూమి మీద రెండు రకాల తెగలు, రెండు రకాల గుంపులు. ఎవరయ్యా అంటే పాపము చేసి దొరికిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు పాపము చేసి దొరకని వాళ్ళు. ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, మన ఈ గుంపు సహోదరిలో మీ ఆయన పర్సులోంచి డబ్బులు కొట్టేశారా? అలా నవ్వుతారేంటి? మీరు ఎప్పుడైనా మీ ఆయన డబ్బులు మీ ఆయన పర్సులో నుంచి జేబులో నుంచి డబ్బులు కొట్టేశారా? కొట్టే ఉంటారులే. ఎప్పుడైనా దొరికారా? మేము దొరుకుతామండి. ఎందుకని? ప్రొఫెషనల్స్ అండి మేము. అంటే అర్థం ఏమిటి? దొంగతనం చేసి కూడా డబ్బులు తీసి కూడా అసలు మా ఆయనకి అనుమానమే రాకుండా చేస్తామండి. ఎందుకని? డబ్బులు కొట్టేయడంలో అంతా నేర్పలమండి మేము, అంత నేర్పులము. అసలు ఆయనకు అనుమానమే రాదు. బ్రదర్లో బయట పాపిష్టి పనులు చేసి నిత్యమైన కార్యాలు చేసి తాగకూడనివి తాగి ఇంటికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా స్టడీగా వస్తారో, భార్యకి అసలు అనుమానమే రాదు. తిరిగి వచ్చినట్టు అనుమానం కానీ, తాగొచ్చినట్టు అనుమానం కానీ, పాపిష్టి పనులు చేసి వచ్చినట్టు అనుమానం కానీ రాకుండా ఎన్నెన్ని టెక్నిక్లో కాలేజీలో ఉన్న రోజుల్లో మా ఫ్రెండ్స్ బాగా తాగేవాళ్ళు. తాగుతూ ఒక స్ప్రే బాటిల్ పట్టుకెళ్ళేవాళ్ళు, సెంటు బాటిల్. ఎందుకోసమయ్యా అంటే తాగేయటం, ఒళ్ళంతా కొట్టేసుకోవడం. తాగిన వాటి దగ్గర ఏమొస్తుంది? స్మెల్, సారాయి స్మెల్ వస్తుంది. ఆ సారాయి స్మెల్ రాకుండా ఒళ్ళంతా స్ప్రే కొట్టేసేవాళ్ళు. వాళ్ళు హాస్టల్లోకి వస్తున్నట్లయితే అబ్బో ఎంత సెంటు స్మెల్ వచ్చేదో అప్పుడు అర్థమైంది, ఓహో వీడందరూ తాగొచ్చారన్నమాట అని చెప్పి. అసలు తెలియకుండా ఎన్ని మ్యాజిక్లో సహోదరా, ఎన్ని మ్యాజిక్లు జిమిక్లు చేస్తున్నావు. పాపిష్టి పనులు చేసి నీచమైన కార్యాలు చేసి మీ నాన్నకు దొరకకుండా, మీ మమ్మీకి దొరకకుండా, మీ ఆవిడికి దొరకకుండా, మీ ఆయనకు దొరకకుండా పాపిష్టి పనులు ఎంత తెలివిగా దాచిపెట్టుకుంటున్నావు. ఈ భూమి మీద రెండే రెండు తెగలు, ఒకటి దొరికిపోయిన పాపులు, ఒకరు దొరకని పాపులు. ఇప్పుడు నువ్వు ఎవరో చెప్పు, దొరికిన పాపివా దొరకని పాపివా? ప్రశ్న. దొరికిన పాపికి శిక్ష ఎక్కువ, దొరకని పాపికి శిక్ష ఎక్కువ? మీరు చెప్పాలి. ఏమండి, దొరికినోడిగా దొరకనోడిగా? ఈరోజు మనలో చాలామంది దొరకని పాపులు, ఎవరికి దొరకలా, దొరకకుండా పాపిష్టి పనులు చేస్తూ దొరగా తిరుగుతున్నావు. ఇద్దరు దొంగలు ఒక వ్యక్తి యొక్క మెడలో చైన్ కొట్టేశారు. పోలీస్ అని గట్టిగా అరిసేసరికి ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారు. ఒకడు పరుగెట్టి దొరికిపోయాడు, ఇంకోడు దొరకకూడనేమో ఆ వీధిలోకి వెళ్ళాడు, ఈ వీధిలోకి వెళ్ళాడు, ఆ వీధిలోకి వెళ్ళాడు, ఈ వీధిలోకి వెళ్ళాడు. ఈ పోలీస్ ఆయన తిరిగాడు రొప్పుకుంటూ ఆఖరి 2 గంటల సేపు వాడు తిరిగి తప్పించుకుని తిరిగి ఆఖరికి దొరికాడు. ఇప్పుడు చెప్పండి, వెంటనే దొరికిన వాడికి దెబ్బలా, 2 గంటలు తిప్పించిన వాడికి దొరికిన వాడికి దెబ్బలా? మీరు చెప్పాలి. చెప్పండి, ఎవరికి ఎక్కువ దెబ్బలు, ఎవడిని ఎక్కువ కొడతాడు వాడు? దొరకకుండా తిరుగుతున్నావా నా ప్రియ సహోదరి, దొరకకుండా తిరుగుతున్నావా నా ప్రియ సహోదరా? ఎంతకాలము నువ్వు దేవునికి దొరకకుండా, దేవుని యొక్క క్షమాపణను అడుక్కోకుండా, పొందకుండా నువ్వు పాపిష్టి జీవితాన్ని జీవించడానికి ఎంతకాలం పరుగులు తీస్తావో అంత ఎక్కువగా నువ్వు శిక్షను కూడబెట్టుకుంటున్నావనే సత్యము మర్చిపోవద్దు. ఆనాడు ఆ పాపి, ఆ స్త్రీ దొరికిపోయింది, మిగిలిన వాళ్ళు దొరకలేదు. ఆ విషయం యేసయ్యకు తెలుసు. ఈరోజు అడుగుతున్న నువ్వు ఎవరవే? దొరికిన పాపివా? నీ పాపాలు ఒప్పుకున్న పాపివా? నీ పాపాలు ప్రభువుతో చెప్పుకున్న పాపివా? లేదా దొరకకుండా దొరలాగా తిరుగుతున్న వాడివా? దొరకకుండా, పాపాలు ఒప్పుకోకుండా, ప్రభు సన్నిధిలో వాటిని చెప్పుకోకుండా, క్షమాపణ కోరకుండా నువ్వు తిరుగుతున్నట్లయితే ఎంత ఎక్కువ కాలం తిరుగుతావు అంత ఎక్కువగా శిక్షించబడతావు అనే సత్యం మర్చిపోవద్దు. ఆ రోజు ఆ స్త్రీ క్షమించబడిన తర్వాత యేసయ్య అన్న మాట ఏంటి తెలుసామా? ఇకను పాపము చేయదు. ఒకసారి నువ్వు నన్ను కలుసుకున్న తర్వాత, ఒకసారి ఒక వ్యక్తి క్రీస్తును కలుసుకున్న తర్వాత, క్రీస్తు క్షమాపణ పొందుకున్న తర్వాత మరలా పాత జీవితాన్ని స్టార్ట్ చేయడానికి వీలు లేదు. బెతెస్ద కోనేరు దగ్గర స్వస్థపరచబడిన వ్యక్తి, 38 సంవత్సరాలుగా బాధపడిన వ్యక్తి బాగుపడిన తర్వాత యేసుక్రీస్తుకు మందిరంలో కనిపించాడు. అలా కనిపించినప్పుడు ఆ వ్యక్తిని చూసి యేసు అన్నమాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు బాగుపడ్డావు, మరింత కీడు నీకు రాకున్నట్లు ఇక నువ్వు పాపము చేయదు. అర్థమవుతుందా మీకు? మనం ప్రభువును కలుసుకున్న తర్వాత, ప్రభువుకు మన జీవితాన్ని అంకితం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడడం మంచిది కాదు, పాపము జోలికి వెళ్ళడం మంచిది కాదు. అలా వెళ్తే రెట్టింపు కీడు, అలా వెళ్తే రెట్టింపు శిక్ష అని బైబుల్ సెలవిస్తుంది.
రూతు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏం తెలుస్తుంది? ఆమె వెనక్కి తిరిగి చూసే వ్యక్తి కాదు, తన పాత జీవితం గురించి, రోత జీవితం గురించి ఆలోచించే వ్యక్తి కాదు. సహోదరిలో సహోదరులో, నా బైబుల్ సెలవిస్తుంది, ఒకసారి ప్రభు మనల్ని క్షమిస్తే మన పాత జీవితాన్ని జ్ఞాపకము చేసుకోడు. దురదృష్టం ఏమిటంటే మనమే జ్ఞాపకం చేసుకుంటాం పాత జీవితాన్ని. ఈ మధ్య ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది, అన్న పెళ్ళయి 1 ఇయర్ అయిందన్న, నాకు శ్రమ వచ్చి పడిందన్న, కష్టం వచ్చి పడిందన్న అని చెప్పింది. ఏంటమ్మా కష్టం అంటే, మా ఆయన నన్ను ఇంట్లో నుంచి బయట తన్నేశాడన్న, తరివేశాడన్న అని చెప్పింది. ఎందుకు తరివేశాడమ్మా అని అంటే, ఆమె చెప్పింది అంటే తెలుసా, నాకు పెళ్ళి కాక మునిపే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడన్న, పెళ్ళి కాకముందు ఏమిటట బాయ్ ఫ్రెండ్ ఉండేవాడట. సరేనమ్మా, పెళ్ళి కాకముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, నీకంటూ భర్త ఉన్నాడు, ఇప్పుడు ఆ విషయం దేనికి? అది కాదన్న, పెళ్ళి అయిన తర్వాత అన్న నాకు ఎందుకో లోపల మనసులో గుచ్చుకుంటా ఉండేదన్న. ఏం గుచ్చుకునేదంట? నీకంటూ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నీకంటూ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీ ఆయన మోసం చేస్తున్నావు కదా, మీ ఆయన మోసం చేస్తున్నావు కదా అని చెప్పి గుచ్చుకుంటా ఉండేదంట. గుచ్చుకుంటా ఉంటేనంట ఇంకా ఉండబట్టలేక మొత్తం చెప్పేసిందంట మొగుడికి. ఏమన్నా బుద్ధి ఉందా? ఏమన్నా బుద్ధి ఉందా? ఎక్కడ గుచ్చుకుంటా ఉంటేనంట వెళ్ళి వాళ్ళ ఆయన గుచ్చిందంట. ఏమని, నీకు ఒక విషయం తెలుసా? ఏమిటే? నీకు పెళ్ళి, నీతో పెళ్ళి కాక మునుపు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు తెలుసా అని. ఏ మొగుడు ఒప్పుకుంటాడు చెప్పండి? ఏ మొగుడు ఒప్పుకుంటాడు నేను పెళ్ళి కాక ముందే ఇంకొకడు తిరిగేదాన్ని అని చెప్తే ఏ మొగుడని ఒప్పుకుంటాడా? దయచేసి గమనించండి, మనకు ఒక జబ్బు ఉంది. ఏమిటా జబ్బు అంటే, చేసిన పాపాలను ప్రభు సన్నిధికి వచ్చి క్షమాపణ కోరిన తర్వాత వాటిని మరలా ఆలోచిస్తాం, వాటిని మరలా తలస్తాం, వాటి గురించి మరలా ఊహిస్తాం, గడిచిన జీవితాన్ని మరలా జ్ఞాపకం చేయటం సైతాను చేసేటటువంటి పని. సహోదరుడా సహోదరి, ఒకసారి నువ్వు క్షమించబడిన తర్వాత వెనక్కి తిరిగి చూడమాకు. సహోదరులు, అనవసరంగా మీ భార్యల దగ్గరికి వెళ్ళి పోస గుచ్చినట్టుగా మొత్తం చెప్పమాకు, లేదా పోస పెట్టి ఏమే ఏమనుకుంటున్నావు, పెళ్లి కాకముందు 4 ఉండేవారు తెలుసా నీకు? నాకు ఎంతమంది అంట? 4 ఉండేవాళ్ళు తెలుసా నీకు? ఇంకా అంతే నీ పని, జీవితాన్ని ఏడవలసిందే. అనవసరంగా వివాహం అయిపోయిన తర్వాత మీ గత జీవితం గురించి డబ్బాలు కొట్టుకోమాకండి. విడిచిపెట్టేసిన స్నేహాల గురించి, విడిచిపెట్టేసిన పాపాల గురించి అనవసరంగా భార్యకు భర్తకు చెప్పి కాపురాలు చిచ్చో రగులుచుకోమాకండి. రూతు తన గత జీవితం గురించి మాట్లాడడానికి ఇష్టపట్టల్లా, ఎందుకని? బోయాజును కలుసుకున్నా, నా జీవితాన్ని ఉద్ధరించే వ్యక్తిని కలుసుకున్నా. వై షుడ్ ఐ థింక్ అబౌట్ మై పాస్ట్? నా గత జీవితం గురించి ఎందుకు నేను ఆలోచించాలి? నెంబర్ 2, ఎప్పుడైతే తను వచ్చి బోయాజును కలుసుకుందో, బోయాజ్ అన్న మాట్లాడి తెలుసా, 3 మాటలు మాట్లాడాడు. 1, రూతు గ్రంథము కంటిన్యూ చేయండి అన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకో ఆ చప్పట్లలో నిజం కనిపించట్లా. నిజమా? మీరు వినాలే కానీ రాత్రంతా మాట్లాడతా, రాత్రంతా మాట్లాడినా మేము నిద్రపోయి వింటామన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టినా అది కూర్చుతారా? ఎవడో నా బోర్డు సేవకుడు అన్నాడట, నేను దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, మీరు ఏమనుకోకపోతే నేను కూర్చొని వాక్యం చెప్తాను అన్నాడట. అప్పుడు వెంటనే ప్రజలు అన్నారట, అయ్యా మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేమేమనుకోం, మేము పడుకుని వాక్యం వింటాం, నువ్వు కూడా ఏమనుకోవద్దని చెప్పి అన్నాడట. మీరు పడుకుని వాక్యం వినేంత వరకు నేను తెచ్చుకోను, నేను త్వరగానే ముగిస్తా, కానీ విలువైన సత్యాలు త్వర త్వరగా మీతో పంచుకుంటా. రూతు మాట్లాడింది కదా, ఇప్పుడు బోయాజు మాట్లాడుతున్నాడు. మొదటిగా బోయాజు మాట్లాడింది ఏమిటది? నా కుమారి, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలు మీద నీ కొంగు కప్పు, నీ కొంగు కప్పు. జ్ఞాపకం ఉందా? ఏలియా వెళ్ళాడు, ఎలీషా దుక్కి దున్నుతున్నాడు, అలా దుక్కి దున్నుతున్న ఎలీషా మీద కొంగు కప్పాడు. అంటే అర్థం ఏమిటి? ఇక నుంచి నువ్వు నాకు సొంతం, ఇక నుంచి నువ్వు నన్ను వెంబడించాలి, ఇక నుంచి నువ్వు నాకు లోబడాలి. కొంగు కప్పు అంటే అర్థం ఏమిటంటే, ఇక నుంచి నువ్వు నాకు సొంతం కావాలి. దయచేసి గమనించండి, గతంలో రూతు పేలాలు తెచ్చుకుంది ఎక్కడి నుంచి? బోయాజ్ దగ్గర నుంచి. గతంలో రూతు పనులు తెచ్చుకుంది ఎక్కడి నుంచి? బోయాజ్ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది, అయ్యా నాకు నీ పేలాలు వద్దు, నాకు నీ పేలాలు వద్దు,
నాకు నీ పనులు కూడా వద్దు, మరి ఏం కావాలి? నువ్వే కావాలి. ఎంత అద్భుతమైనటువంటి సత్యం అండి, నువ్వే కావాలి. ఈరోజు చాలామంది ఇంకా అదే స్థాయిలో ఉన్నారు, ప్రభువా నువ్వు ఇచ్చే స్వస్థత నాకు కావాలి, నువ్వు ఇచ్చే విజయం నాకు కావాలి, నువ్వు ఇచ్చే డబ్బు నాకు కావాలి, నువ్వు ఇచ్చే ఆరోగ్యం నాకు కావాలి, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు మాత్రం వద్దు. లేదు, అటువంటి వాళ్ళు రూతుకు అర్థమైపోయింది, గతంలో నాకు పేలాలు ఇచ్చాడు, గతంలో నాకు పనులు ఇచ్చాడు, గతంలో నన్ను బ్రతకనిచ్చాడు, అలా బ్రతకనిచ్చే ఆ వ్యక్తి నాకు సొంతమైతే ఎంత బాగుంటుంది. వచ్చి అంటుంది, అయ్యా నీ వరాలు కాదు నాకు కావాల్సింది, వరాలిచ్చే నువ్వే నాకు కావాలి, నీ కొంగు నా మీద కప్పుతావా, నన్ను నీదానిగా చేసుకుంటావా. ఎంత అద్భుతమైన సత్యం అండి. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ ఉన్నారా ఎవరైనా మన మధ్య, ప్రభువా నువ్వే నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు నాకు దేవుడుగా రావాలి, ఉన్నారా? నీ కొంగు కప్పు అని చెప్పినప్పుడు బోయాజు అన్న మాట ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఆమెను చూసి అంటున్నాడు, అమ్మా నా కుమారి నీవు ఆశీర్వదించబడబోతున్నావు అన్నాడా? ఏమన్నాడు? జాగ్రత్తగా వినండి. బోయాజు అంటున్నాడు, రూతును చూసి అంటున్నాడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు. వింటున్నారా? దేవుడు నిన్ను దర్శించాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలన్నా, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలన్నా, మొదటిగా దేవుడు నిన్ను దీవించాలి. తెలుసా విషయం? 5 రొట్టెలు 2 చేపలు ఏసయ్య చేతిలో ఉంది, ఏసయ్య చేతిలో పెట్టారు. అనేక వేల మందికి ఇప్పుడు ఆహారం పంచాలి. నీ చేతిలో 30,000 రూపాయలు ఉన్నాయి, నీ కూతురు పెళ్లి చేయాలి, ఎలా చేయగలవు? నీ చేతిలో 20,000 రూపాయలు ఉన్నాయి, నీ కొడుకును ఇంజనీరింగ్ చదివించాలి, ఎలా చేయగలవు? నీ చేతిలో 50,000 రూపాయలు ఉన్నాయి, నీ భర్తకు ఆపరేషన్ చేయించాలి, ఎలా సాధ్యం? నీ చేతిలో 100,000 రూపాయలు ఉన్నాయి, ఇల్లు కట్టాలి, ఎలా సాధ్యం? దయచేసి గమనించండి, ఈరోజు ఎవరైతే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా బలహీనతలు కలిగి దిక్కుమాలిన వారిగా జీవిస్తున్నారో వారితో నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఒకవేళ దేవుడు మనల్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లయితే మీరు ఎంతమంది చెప్పగలరు, నేను నా ప్రభు చేతిలో పడ్డాను అన్నవారు చేయి చూపించండి, నా ప్రభు చేతిలో పడ్డాను అన్నవారు చేయి చూపించండి. నేను ఒకప్పుడు సైతాన్ చేతిలో పడ్డాను, కానీ ఇప్పుడు నేను ప్రభు చేతిలో పడ్డాను అన్నవారు చేయి చూపించండి. అందరూ చేయి చూపిస్తున్నారు. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ లెసన్ చెప్తున్నా. రొట్టెలు చేపలు ఏసయ్య చేతిలో పడినప్పుడు అవి ఏం చేయబడినాయి చెప్పండి? ఏం చేయబడినాయి? వాటిని ఏసయ్య ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపలు ఏసయ్య చేతిలో పడినప్పుడు ఏసయ్య ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేత ఆశీర్వదించబడినవో అనేక వేల మందికి ఆహారంగా మారిపోయినాయి, అనేక వేల మందికి కడుపు నింపే స్థాయికి చేరిపోయినాయి. ఈరోజు చాలామంది జీవితంలో భక్తి ఉంది, ప్రార్థన ఉంది, టీవీ కార్యక్రమాలు ఉన్నాయి, పాటల పుస్తకాలు ఉన్నాయి, బైబుళ్ళు ఉన్నాయి, కానీ వాస్తవం ఏంటి తెలుసా? వారికి దేవుని ఆశీర్వాదము లేదు. కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినడానికి తిండుంది, ఉండడానికి ఇల్లుంది, పోషించబడ్డానికి ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే వాటి మీద దేవుని ఆశీర్వాదము లేదు. అడుగుతున్నా, ధైర్యంగా చెప్పగలవా ఈరోజు, నా మీద దేవుని ఆశీర్వాదము ఉంది చెప్పగలవా? నా మీద దేవుని దీవెన ఉంది చెప్పగలవా? తండ్రిని మోసం చేశాడు, మావయ్యను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఆస్తిపాస్తులు సంపాదించాడు, అన్నీ సంపాదించిన తర్వాత తన చుట్టూ తిరిగి చూసుకున్నాడు, యాకోబుకు అర్థమైపోయింది, నాకు అన్నీ ఉన్నవి కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం లేదు. అర్థమైందా? ఆస్తిపాస్తులు ఉన్నాయి, భార్య బిడ్డలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తరువాత యాకోబు ఒకసారి పరిశీలనగా చూసినప్పుడు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బిడ్డలున్నారు, భార్యలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం కొదువుగా ఉంది. ఏమిటి ఆ కొదువు అంటే, వీటి మీద నా దేవుని ఆశీర్వాదము లేదు. ఒంటరిగా మిగిలిపోయాడు,
దేవునితో పెనుగులాడాడు, దేవుణ్ణి ప్రతిమలాడాడు. ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఏ ఎందుకని? దేవుని ఆశీర్వాదం కావాలి. సహోదరా, సహోదరి, నీవు నీ జీవితంలో కలిగి ఉన్న వాటిని బట్టి నీవు వాటిని అనుభవించవచ్చు, కానీ ఎప్పుడైతే నీ జీవితము ఇతరులకు దీవెనకరంగా మారాలంటే, నీ వల్ల 10 మంది బాగుపడాలంటే, నీ వల్ల 10 మంది దీవించబడాలంటే, మొదటిగా నీ జీవితము దీవించబడాలి. దేవుడు దీవించిన వ్యక్తి 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుని చేత దీవించబడిన జీవితము 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సత్యం మర్చిపోవద్దు. ఎప్పుడైతే యాకోబు దేవుడితో పోరాడి నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను వెళ్ళనిమ్మను, అప్పుడు దేవుడు సూటిగా ప్రశ్నించాడు, నీ పేరేమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? యాకోబు చెప్పాడు, నా పేరు యాకోబు. ఇదే ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి వేశాడు, నీ పేరేమిటి? నా పేరు ఏషావు. మోసం చేశాడు, కానీ ఇప్పుడు వాస్తవం ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఏషావును కాదు, మోసాలు చేసిన వాడిని. నా పేరు యాకోబు. యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు, పేరుకు తగ్గవాడిని, మోసగాడిని. వ్యక్తిగతంగా తన వ్యక్తిత్వం ఏమిటో దేవుని సందులో ఒప్పుకున్నాడు, నేను మోసగాడిని అయ్యా, మంచివాడిని కాదయ్యా. అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో నీ ఆశీర్వాదము లేదు. కొడుకులు ఉన్నారు, వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదము లేదు. ఉద్యోగం ఉంది, దేవుని ఆశీర్వాదము లేదు. సంఘం ఉంది, దేవుని ఆశీర్వాదము లేదు. సేవ ఉంది, దేవుని ఆశీర్వాదము లేదు. దేవుడు శారాను దీవించాడా, దీవించలేదా? దేవుడు శారాను దీవించక మునుపు, క్షమించండి, దేవుడు శారాకు కుమారుని ఇవ్వక మునుపు శారాను దీవించాడా, లేక కుమారుని ఇచ్చిన తర్వాత దీవించాడా? మీరు చెప్పాలి. ఒక గొడ్రాలు జీవితాన్ని దేవుడు, గొడ్రాలుగా ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఫలించక మునుపు ఏం చేశాడు? ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనము లేదా 16వ వచనము. ఆదికాండము 17:16, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగా చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. వింటున్నారా? మోడుబారిపోయిన జీవితము చిగురించాలి అంటే, మోడుగా మిగిలిపోయిన బ్రతుకు ఫలించాలి అంటే, మొదటిగా దేవుని ఆశీర్వాదం ఆ వ్యక్తి పొందుకోవాలి. శారా ఎవరు? గొడ్రాలు. 90 సంవత్సరాల వయసు, పిల్లలు లేరు, కానీ ఇప్పుడు తను ఆశిస్తుంది ఏమిటి? కుమారుణ్ణి. దేవుడు అంటున్నాడు, నేను శారాను ఆశీర్వదిస్తాను. ఒక వ్యక్తి దేవుని అద్భుతాన్ని పొందుకోవాలన్నా, ఒక వ్యక్తి దేవుని దీవెనను అందుకోవాలన్నా, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి చేరాలన్నా, మొదటిగా ఆ వ్యక్తి మీద దేవుని యొక్క ఆశీర్వాదము ఉండాలి. 2005లో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని తెలుసా? కల్వరి టెంపుల్ని స్థాపించు అన్నాడు. మీకు తెలుసో లేదో, నా జీవితంలో ఏ సేవ అయినా చేయడానికి ఇష్టపడ్డాను, కానీ సంఘ కాపరిగా ఉండాలని మాత్రం ఎప్పుడూ ఇష్టపడ్డా. చాలా నెలలు నేను దేవుడితో పోరాడా, వద్దు ప్రభువా, పాస్టర్గా మాత్రం వద్దు ప్రభువా, నేను చర్చి మాత్రం స్టార్ట్ చేయను ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా. ఎన్ని వంకలు చెప్పానో కల్వరి టెంపుల్ని స్టార్ట్ చేయడానికి, ఎన్ని వంకలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశానో కల్వరి టెంపుల్ని స్థాపించుకుని ఉండడానికి, అయినా దేవుడే జయించాడు. కల్వరి టెంపుల్ని స్టార్ట్ చేయి, దేవుడు చెప్పాడు. 25 మందితో కల్వరి టెంపుల్ని స్థాపించడం జరిగింది. ఎంతమంది అండి? 25 మంది. ఆ 25 మంది ఉన్న సంఘాన్ని తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించా. ప్రభువా, నువ్వు దీవిస్తే తప్ప ఈ సంఘము అభివృద్ధి చెందదు. నువ్వు నన్ను దీవిస్తే తప్ప నా పరిచర్య ఆశీర్వాదకరముగా ఉండదు. నన్ను దీవించు, నన్ను దీవెనకరముగా మార్చు. ఇదే నా ప్రార్థన. నన్ను దీవించు, నన్ను దీవెనకరముగా మార్చు. అడుగుతున్న, ఎప్పుడైనా మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు? ఈ ప్రార్థన చేశారండి? ఒక రాత్రి నేను మా ఉన్న రెంటింటి పైకి వెళ్ళి ఇదే ప్రార్థన, ప్రభువా నన్ను దీవించు, దీవెనకరముగా మార్చు, నన్ను దీవించు, దీవెనకరముగా మార్చు, దీవించు, దీవెనకరముగా మార్చు. నా ప్రభు దీవెనల కొరకు ప్రభు సన్నిధిలో ప్రాకులాడా, నా దేవుని దీవెనల కొరకు ప్రభు సన్నిధిలో గోజాడా. ప్రభు దీవించాడు ఈ దీన సేవకుని, ప్రభు దీవించాడు. 25 మందితో ప్రారంభించబడినటువంటి ఆ చిన్న సంఘం సంవత్సరం తిరగకుండా
500 మందికి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల్లో 3,000 మందికి చేరింది. 3 సంవత్సరాల్లో 8,000 మందికి చేరింది. 4 సంవత్సరాల్లో 18,000 మందికి చేరింది. 5 సంవత్సరాల్లో 28,000 మందికి చేరింది. 6 సంవత్సరాల్లో 40,000 మందికి చేరింది. 7 సంవత్సరాల్లో 50,000 మందికి చేరింది. ఇది 7.5 సంవత్సరం దాటింది. ఇంచుమించు 55,000 నుంచి 60,000 మందికి చేరింది. 7 సంవత్సరాల్లో ప్రారంభించబడిన ఒక చిన్న సంఘం దేవుడు ఆశీర్వదిస్తే ఎంత అద్భుతం జరుగుతుందో నా జీవితంలో నేను చూశాను. కల్వరీశ్వరాన్ని ప్రారంభించినప్పుడు, మీకు తెలుసో లేదో, కల్వరీశ్వరాన్ని ప్రారంభించినప్పుడు 4,000 రూపాయలు నేను చెల్లించలేకపోయా. ఇతర దేశాలకు వెళ్ళా. ఇంగ్లాండ్ దేశానికి చాలాసార్లు వెళ్ళా. అమెరికా దేశంలోనూ అన్ని చోట్ల తిరిగా. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఎన్ని దేశాలకు వెళ్ళినా వాక్యమైతే చెప్పగలిగాను కానీ పైసలు మాత్రం నేను తెచ్చుకోలేకపోయా. ఇన్ని దేశాలు తిరిగినా సరే, అంతా తిరిగి అన్ని చోట్ల వెళ్ళి తిరిగి వచ్చేసరికి కనీసం 20,000 రూపాయలు నేను తెచ్చుకోలేకపోయా. నమ్ముతారా మీరు? అమెరికా దేశానికి వెళ్ళి 4 రోజులు ఉండి వాక్యము అనేక సంఘాల్లో చెప్తే 16,000 రూపాయలు కావాలి నాకు టీవీ పరిచర్య చేయటానికి. 16,000 రూపాయలు నేను తెచ్చుకోలేకపోయా అమెరికా నుంచి. అప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చి చెప్పా, అమెరికాలోనూ నువ్వే దేవుడవు, ఇండియాలోనూ నువ్వే దేవుడవు, ఇక్కడ ఉన్నవాడివి నువ్వు, అక్కడ కూడా ఉన్నావు. ఎందుకు ఈ కర్మ? డబ్బుల కోసం ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళడం. ఇంకెప్పుడు ఈ దేశాల జోలికి నేను రాను. నేను ఎక్కడ ఉన్నానో అక్కడే నన్ను దీవించు, అక్కడే నీ కోసం సేవ చేస్తా. అడుక్కు తినేటటువంటి జీవితం నాకు వద్దని, వద్దు అని చెప్పి నోరు మూసుకొని ఇండియా వచ్చేసా. ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర దేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయలా. ప్రభు సన్నిధిలో చెప్పా, నువ్వు నన్ను దీవిస్తే ఈ పరిచర్య దీవించబడుతుంది. డబ్బులు లేవు, టీవీ కార్యక్రమాలు ఆగిపోయినాయి. మీకు తెలుసా అండి, కల్వరీశ్వరం ఈరోజు మీరు చూస్తున్నారే, ఉదయం చూస్తున్నారు, మధ్యాహ్నం చూస్తున్నారు, సాయంత్రం చూస్తున్నారు, రాత్రి చూస్తున్నారు, మిడ్ నైట్ చూస్తున్నారు, ఇప్పుడు విస్తృతంగా కల్వరీశ్వరం చూస్తున్నారు. ఒకప్పుడు తెలుసా, వారానికి 4,000 రూపాయలు నా దగ్గర లేక అల్లాడిపోయా. ఆఖరికి కార్యక్రమాలు వదిలేశా, ఆపేశా, ఏడుస్తూ గడిపా. ప్రభు లోపల వాక్యం పెట్టావు కానీ ఆ వాక్యాన్ని అందించడానికి డబ్బులు లేకుండా చేశావు. ఇలా ఎంతకాలం ఈ దిక్కుమాలిన స్థితి అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని తెలుసా, ఈరోజు ఒక కార్యక్రమం కూడా ప్రసారం చేయలేక ఏడుస్తున్నావు, మరలా వచ్చి ఏడుస్తావు అన్నాడు. ఎందుకు ప్రభు ఈ ఏడుపు చాలదా, మరలా వచ్చి ఎందుకు ఏడవాలి? దేవుడు చెప్పాడు, ఇన్ని కార్యక్రమాలు నేను చేయలేకపోతున్నాను ప్రభువా అని ఏడ్చే రోజు రాబోతుంది, ధైర్యంగా ఉండు అని ప్రభువు నాకు మాట ఇచ్చాడు. ఈరోజు ఈ మీరు చూస్తున్న ఈ అద్భుతమైన పరిచర్య ఒక రాత్రిలో పుట్టుకొచ్చింది కాదండి. ఇంచుమించు 29 సంవత్సరాలుగా ప్రభువుతో పెనవేసుకున్నటువంటి ఆత్మీయత, ఇంచుమించు 23-24 సంవత్సరాలుగా బైబిల్ను పట్టుకుని బోధిస్తున్నటువంటి అనుభవం, ఇంచుమించు 22 సంవత్సరాలుగా కల్వరి పరిచర్యను ప్రారంభించి నడిపిస్తున్నటువంటి దీనస్థితి, ఏ కార్యక్రమానైతే నేను ప్రసారం చేయలేక ఆఖరికి నా వల్ల కాక ప్రభువా నువ్వు దీవిస్తే తప్ప ఈ కార్యక్రమాలు కొనసాగవు నాయన అని ప్రభువు చేతికి అప్పగించానో, ఆ కార్యక్రమాన్ని ప్రభువు తన చేతుల్లోకి తీసుకున్నాడు, దీవించాడు. మన రాష్ట్రంలో వారానికి ఒక్కసారే వాక్యం చెప్పేవాళ్ళు మన తెలుగులో ఉన్నటువంటి వాక్యోపదేశకులు. ప్రతిరోజు మాత్రం మన రాష్ట్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రసారం కాల ఒక డీజీఎస్ దినకరన్ గారివే తమిళనాడు నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయ్యి ప్రతిరోజు టీవీలో వచ్చేవి. మీకు తెలుసా అండి, మన రాష్ట్రంలో తెలుగు వారి చేత ప్రతి దినము ప్రసారం చేయబడిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటో తెలుసా మీకు? కల్వరీ స్వరం. ఒకప్పుడు ఒక కార్యక్రమానికి కూడా నోచుకోలేనటువంటి ఈ సేవ ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలో ఎన్నెన్నో ఛానల్స్ వాళ్ళు వచ్చి ఫ్రీగా ఇస్తావు నాయన, ఇస్తావా టేపులు అంటే మా వల్ల కాదండి, మేము చేయలేకపోతున్నాం అని ఏడ్చే రోజు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఒక దీన కుర్రవాడిని దేవుడు ఆశీర్వదిస్తే ఎంత దీవెనండి. కల్వరి కాంతి మ్యాగజైన్ 4,000 కాపీస్తో స్టార్ట్ చేస్తే అది ఇంచుమించు 100,000 కాపీలు చేరిందండి. మన భారతదేశంలో ఒక భాషలో 100,000 కాపీలు ప్రింట్ అయిన పత్రిక ఏదైనా ఉంది అంటే ఈరోజు కల్వరి కాంతి పత్రిక. దేవుడు దీవించాడు. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నాను తెలుసా? దయచేసి మీరు, నువ్వు ఆత్మీయుడు కావచ్చు, భక్తిపరుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, రక్షించబడిన వాడు కావచ్చు, కానీ దేవుని ఆశీర్వాదము నీ మీద లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో
అలాగే ఉండిపోతావు. ఐదు రొట్టెలు రెండు చేపలు ఎలా ఉన్నావో అలాగే ఉండిపోతాయి. అభివృద్ధి మాత్రం కావు, ఇతరులకు దీవెనకరంగా మారవు. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉందా? రూతుతో బోయజ్ అంటున్నాడు, అమ్మా నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ మీద దేవుని ఆశీర్వాదము ఉంది. ఈరోజు ఎంతమందిని దేవుడు చూసి చెప్పగలడు? ఇంత ప్రవాహంలా వచ్చి కూర్చున్నారు కదా, ఇంతమంది వాక్యం వింటున్నారు కదా, ఎంతమందిని దేవుడు చూసి ఇతను నేను ఆశీర్వదించా, ఈ సేవకుణ్ణి ఆశీర్వదించా, ఈ సేవకుణ్ణి ఆశీర్వదించా, ఈ వ్యక్తిని ఆశీర్వదించా అని నిన్ను చూసి దేవుడు చెప్పగలడా? 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 అడుగుతున్నా. నేనెంత, నా వయసు ఎంత, నేనెంత, నా అనుభవం ఎంత? ఈరోజు హైదరాబాద్ వచ్చి మీరు చూడండి, ప్రపంచంలోనే ఒకనొక అతి పెద్ద మందిరము కట్టబడింది, అది కూడా 52 రోజుల్లో. ఎలా సాధ్యమైంది? దేవుని ఆశీర్వాదము ఆ మందిరం మీద ఉంది కాబట్టే అది సాధ్యమైంది. ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తామో తెలుసా? మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు లేకపోయినట్లయితే మనం ఫలించము, పంచిపెట్ట బడము, ఇతరులకు దీవెనకరముగా మారలేము. దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు నిన్ను కూడా దీవించాలని, దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు నిన్ను కూడా ఆశీర్వదించాలని. అది ఎప్పుడు సాధ్యమంటే యాకోబు వలె నువ్వెవరివో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే సాధ్యం. యాకోబు దేవుడితో పోరాడినప్పుడు దేవుడు అడిగాడు, ఏమిటి నీ పేరు? యాకోబు, మోసగాణ్ణయ్యా, మంచివాణ్ణి కాదయ్యా, తండ్రిని మోసం చేసిన వాణ్ణి, అన్నను మోసం చేసిన వాణ్ణి, మావను మోసం చేసిన వాణ్ణి. మోసమే నా జీవితానికి ఒక అడ్రస్, కానీ ఆ మోసం వల్ల సంపాదించింది ఏది కూడా నాకు శాశ్వతంగా కనిపించటల్లా. ప్రభువా, దేవా నన్ను దీవిస్తావా? ఆ రోజు పోరాడాడు, ప్రాకులాడాడు, తన స్థితి ఏమిటో తన గతి ఏమిటో ఒప్పుకున్నాడు. దేవుడు కనికరించాడు, అతన్ని దీవించాడు. ఎంతగా దీవించాడో తెలుసా? ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? సాధారణంగా ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక వ్యక్తి గొప్పవాడైతే ఆ వీధికి అతని పేరు పెడతారు, అంతేగా. ఎవరైనా ఒక వ్యక్తి గొప్పవాడైతే ఆ వీధికి ఒక ఆయన పేరు పెడతారు, లేదా ఆ ప్రాంతానికి ఆయన పేరు పెడతారు, లేదా ఆ గ్రామానికి ఆయన పేరు పెడతారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది, ఒక పేరు పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా అని ఉంది, ఆ జిల్లాకి ఆయన పేరు పెట్టారు. రైట్, వీరేశ పొట్టి శ్రీరాములు ఆయన పేరు పెట్టారు. ఒక వ్యక్తి గొప్పవాడిగా ఒకవేళ భావించినట్లయితే వారి పేరున ఓ ప్రాంతాన్నో ఒక జిల్లాకో పేరు పెడతారు. కానీ దేవుడు దీవించిన వ్యక్తి ఎంత స్థాయికి వెళ్ళాడో తెలుసా? ఇశ్రాయేలు అన్నికు నేను పేరు పెడుతున్నా, నేను దీవిస్తున్నా అన్నాడే. ఆ దీవెన ఎంతగా ఎంతగా దీవించబడింది తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఒక దేశము పేరే ఇశ్రాయేలు అనే పేరు ఒక దేశానికి పెట్టబడింది. తెలుసా మీకు? ఇశ్రాయేలు దేశము. ఆ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క దీవెన నుంచి పుట్టుకొచ్చింది. ఎంతగా దీవించబడిందంటే, ఎంతగా యాకోబు దీవించబడ్డాడంటే, తన పేరే ఒక దేశానికి పెట్టబడేంతగా దీవించబడ్డాడు. ఎలా సాధ్యమైంది? తను తన జీవితాన్ని ప్రభువు దేవునికి అంకితం చేసుకున్నాడు. ఈరోజు ముగింపులో అడుగుతున్నా, ఇక్కడి నుంచి నువ్వు దీవించబడి వెళ్ళాలనుకుంటున్నావో, ఇక్కడి నుంచి నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అదే బ్రతుకుతో తిరిగి వెళ్ళాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. ఒకవేళ నీవు ప్రభు నన్ను దీవిస్తే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళను అని ప్రభు సందులో మొరపెడితే, ప్రభు సందు ప్రాకులాడితే, ఆనాడు యాకోబును దీవించిన దేవుడే ఈనాడు కూడా నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత బోయజ్ అన్న మాట ఏంటి తెలుసా? అమ్మా ఒక విషయం చెప్పమంటావా? ఏమిటయ్యా? నీ మున్నపట్టి సత్ప్రవర్తన కంటే, ఉందా మాట, నీ మున్నపట్టి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికమయ్యింది. అమ్మా రూతో, నువ్వు వచ్చినప్పుడు నీ గురించి మేము వినదానికంటే, వచ్చిన తరువాత నిన్ను చూస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే, నువ్వు మున్నపట్టి ఆత్మీయత కంటే, మున్నపట్టి సత్ప్రవర్తన కంటే నేటి సత్ప్రవర్తన అధికముగా మారింది. గత సంవత్సరం ఉన్న ఆత్మీయత కంటే ఈ సంవత్సరం ఆత్మీయత పెరగాలి. 5 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన సేవ కంటే ఈ సంవత్సరం నువ్వు చేసే సేవ పెరగాలి.
10 సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నటువంటి స్థితి కంటే ఈ సంవత్సరం నువ్వు ఉన్నటువంటి స్థితి పెరగాలి. కానీ దేవుడు ఒక సంఘంతో ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా? నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఒకప్పుడు నువ్వు భక్తిపరుడుగా భక్తిపరురాలుగా ఉన్నావు, కానీ ఇప్పుడు ఆ భక్తిని పోగొట్టుకున్నావు. నిన్ను నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు మారు మనస్సు పొందితే తప్ప నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. ఈరోజు ఎవరితోనైనా దేవుడు ఆ మాట చెప్తున్నాడా? ఏ మాట? నీవు నీ మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు. మొదట్లో నువ్వు కలిగిన ఆత్మీయతను పోగొట్టుకున్నావు. మొదట్లో నీవు కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావు. మొదట్లో నువ్వు కలిగినటువంటి ఆత్మ పట్ల భారాన్ని పోగొట్టుకున్నావు. మొదట్లో నీకు నీ దేవుని పట్ల దేవుని సేవ పట్ల ఉన్న శ్రద్ధ ఆసక్తి పోగొట్టుకున్నావు. ఈ నెపము ఈ నేరము నీ మీద నేను మోపుతున్నాను. ఒకవేళ దేవుడు ప్రశ్నిస్తున్నాడేమో, ఒకవేళ దేవుడు నిన్ను ఈరోజు చూసి అంటున్నాడేమో, అడుగుతున్నా, ఎలా ఉంది నీ జీవితం? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది? నీ ఆత్మీయత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం? ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లయితే, పాపంలో పడిపోయినట్లయితే, ప్రభు అంటున్నాడు, ఈరోజు మారు మనసు పొందు. నీ జీవితం నా జీవితము ముందుకు వెళ్ళే కొలది అభివృద్ధి చెందాలే తప్ప అనావృష్టికి దారి తీయటానికి వీలు లేదు. ఉన్నారా ఎవరైనా మొదటి ప్రేమను విడిచిపెట్టిన వాళ్ళు, దేవుని పట్ల కలిగిన ఆ ఉజ్జీవాన్ని, దేవుని పట్ల కలిగిన ఆ నమ్మకత్వాన్ని, దేవుని పట్ల కలిగిన ఆ ప్రేమను పోగొట్టుకున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందు, నీ హృదయాన్ని మార్చుకో. ఒకవేళ దేవుడు నీతో ఈ విధంగా చెప్తున్నట్లయితే, ఈరోజు నీ హృదయాన్ని మార్చుకుంటావా? లేదా ఆత్మీయతను పోగొట్టుకుని కూడా ఆత్మీయుడిగా కనిపించే ప్రయత్నం చేస్తావా? పరిశుద్ధతను పోగొట్టుకుని కూడా పరిశుద్ధుడిగా కనిపించే ప్రయత్నం చేస్తావా? నీతి యథార్థత లేకుండా కూడా నటించేవాడిగా కనిపిస్తావా? సంఘంలో ఉన్నవారిని మాయం చేసేవాడిగా కనిపిస్తావా? ఉన్నారు ఎవరైనా సంఘంలో మాయ చేసేవాళ్ళు? సంఘంలోకి వచ్చిన తర్వాత ఆత్మీయులుగా పరిశుద్ధులుగా కనిపించేవాళ్ళు, ఆ తర్వాత బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈరోజు మీ జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయం నేను చెప్పి నేను ముగిస్తా, జాగ్రత్తగా వినండి. ఒకడట వాళ్ళ అబ్బాయిని పిలిచి అన్నాడట, రే నాకున్న రోగానికి మంచి మందు కుందేలు మాంసం అంటరా, పక్క ఊర్లో నువ్వు మార్కెట్ ఉంది కదా, బజార్ ఉంది కదా, వెళ్ళి కుందేలు మాంసం పట్టరా అని చెప్పి కుర్రాన్ని పంపించాడట. ఆ కుర్రవాడు వెళ్తూ ఊరు మధ్యలో ఒక సత్రం ఉంటే ఆ బ్యాగ్ అక్కడ పడేసి వాళ్ళతో పాటు బొంగరాలు ఆడుకొని మార్కెట్కి వెళ్ళాడట. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అడిగాడట, అయ్యా లేత కుందేలు మాంసం, లేత కుందేలు ఇస్తావా? మా నాన్నకు రోగం వచ్చింది, కుందేలు మాంసం వల్లే రోగం పోతుందట, లేత కుందేలు ఇస్తావా అని చెప్పి అంటే ఆ కుందేలు అమ్మేవాడు లేత కుందేలు ఇచ్చాడట. ఆ కుందేలుని బ్యాగ్లో పెట్టుకొని వస్తూ మళ్ళీ అక్కడ ఆటలాడే వాళ్ళు బొంగరాలు ఆడుతూ ఉంటే ఆ బ్యాగ్ పక్కన పెట్టి బొంగరాలు ఆడుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తండ్రితో చెప్పాడు, నాన్నా నువ్వు కోరుకున్నట్టుగా లేత మాంసం దొరికింది మా నాన్న, లేత కుందేలు దొరికింది నాన్న, ఇదిగో చూడు అని చెప్పి సంచిలోంచి ఆ కుందేలను బయటకు తీశాడట. ఎప్పుడైతే సంచిలోంచి కుందేలు బయటకు తీశాడో పందిపిల్ల బయటకు వచ్చింది. ఏ పిల్ల? పందిపిల్ల. ఒరే గాడిద, నిన్ను పందిపిల్ల కొనమన్నానా కుందేలు పిల్లను కొనమన్నానా? లేదు నాన్న, నేను మార్కెట్కి వెళ్ళి కొన్నది కుందేలునే. ఓమి గాడిద, కుందేలును కొంటే పందిలాగిందిరా, బుద్ధి లేకుండా మాట్లాడతావు, పోనువో. వీడికేం అర్థం కాల, ఎందుకు పంది పిల్ల వచ్చిందో, కొనదేమో కుందేలు వచ్చిందేమో పంది. వాడు మళ్ళీ ఆ సంచిలో ఆ పందిని వేసేసి ఆ సంచి పట్టుకెళ్తూ దారి మధ్యలో ఆ సంచి అక్కడ పెట్టి కాసేపు బొంగరాలు ఆడుకుని బాధ మర్చిపోదామని చెప్పి బొంగరాలు ఆడుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సంతలో వాడితో గొడవ పడ్డాడట. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఎంత చిన్న పిల్లనైతే మాత్రం నన్ను మోసం చేసి కుందేలుని ఇమ్మంటే పంది పిల్ల ఇస్తావా, బుద్ధిందా నీకు అని చెప్పి సంచిలో నుంచి ఆ పంది పిల్ల బయట తీశాడట. కుందేలు పిల్ల బయటకు వచ్చింది. వాడికి ఏం అర్థం కాల, ఈ లోపల ఆ కుందేలు పిల్లలు అమ్మిన వాడు చంప మీద కొట్టాడు. పెద్ద చిన్న లేకుండా ఏమి ఇష్టం మాట్లాడతావు, మూసుకో చూసుకో కుందేలుని ఇస్తే పందని చెప్పడా గాడిద పరిగణించే. వాడికి అర్థం కాల, ఇదేమిటి, ఇక్కడికి వస్తేనేమో కుందేలుగా మారిపోతుంది, అక్కడికి వెళ్తేనేమో పందిగా మారిపోతుంది, ఏమిటిదంతా?
అని చెప్పి మళ్ళా తా జంప మీద దెబ్బతిని వాడు మళ్ళా వెనక్కి గ్రామానికి వస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ సత్రం ఉంటే సత్రంలో ఆ సంచి పెట్టి మళ్ళీ కాసేపు బొంగరాలు ఆడుకొని ఇంటికి వచ్చి అన్నాడట, నాన్న నీకు రోగం బాగా ముదిరిపోయింది. పంది పిల్లను కుందేలు పిల్లను చూసి పంది పిల్లలు అంటున్నావు, ఇదిగో చూడు మంచి కుందేలు పిల్ల తీసుకొచ్చా అని చెప్పి సంచిలో చేయిబెట్టి బయటకు తీస్తే మళ్ళీ పంది పిల్ల వచ్చింది. వాళ్ళ నాన్న పెట్టి కొట్టాడు ఇంకో చంప మీద. వాడేమో ఎడమ చెంప మీద కొడితే వాళ్ళ నాన్నేమో కుడి చెంప మీద కొట్టాడు, రెండు చెంపలు వాసిపోయినాయి. అప్పుడు ఆ పంది పిల్లను బయటకు తీసుకొచ్చి అంటాడు, బయట చేతిలో పట్టుకుని అంటాడు, ఏమే ఎందుకే నా జీవితం ఇలా ఆటలాడతావు, ఉంటే నువ్వు కుందేలు పిల్లలాగానా ఉండు లేదా పంది పిల్లలాగా ఉండు, ఇక్కడికి వచ్చేమో పందిలా మారిపోతున్నావు, అక్కడికి వెళ్ళేమో కుందేలాగా మారిపోతున్నావు, ఎందుకే నా జీవితం ఇలా ఆటలాడుతున్నావు. ప్రియ సహోదరుడు సహోదరి, మందిరానికి వచ్చేమో కుందేళ్ళగా మారిపోతున్నావు, మందిర నుంచి బయటికి వెళ్ళేమో పందుల్లాగా మాట్లాడి మారిపోతున్నావు, పాపిష్టి మురికిలో జ్వరబడుతున్నావు, నిత్యమైన కార్యాల్లో ఎగబడుతున్నావు, పాపిష్టి క్రియలను జుర్రుకునే ప్రయత్నము చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఉంటే నువ్వు పందిలా ఉండయ్యా, పాపిష్టోడులా ఉండయ్యా, లేదా కుందేళ్ళలాగా పవిత్రంగా ఉండయ్యా, నా బిడ్డగా ఉండయ్యా, ఎందుకయ్యా నులివెచ్చగా జీవిస్తావు. ప్రకటనలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో, నువ్వు ఉంటే వేడిగా ఉండు లేదా చల్లగా ఉండు, కానీ నువ్వు నులివెచ్చగా ఉంటున్నావు. ఉంటే ఆత్మీయంగా ఉండు లేదా ఆత్మీయ హీనుడిగా ఉండు, ఉంటే పరిశుద్ధుడిగా ఉండు లేదా పాపిష్టి వాడిగా ఉండు, కానీ నువ్వు గొప్ప టెక్నిక్ ఉపయోగిస్తున్నావు. ఏమిటంటే పరిశుద్ధుల మధ్యమో పరిశుద్ధంగా ఉంటున్నావు, పాపిష్టి వాళ్లతోనేమో తైతెక్కలాడుతున్నావు. దాని ప్రతిఫలం ఏమిటట? యేసయ్య అంటున్నాడు, నిన్ను నేను నా నోటిలో నుంచి ఉమ్మివేస్తాను. ఉన్నారా ఈరోజు నటించేవాళ్ళు? ఉన్నారా ఈరోజు ఇలా ఆత్మీయంగా తైతిక్కలాడేవాళ్ళు? ఉన్నారా ఈరోజు సేవకుల మధ్యమో సేవ గురించి మాట్లాడుతూ, సంఘం మధ్యమో పరిశుద్ధత గురించి మాట్లాడుతూ, సంఘం బయట ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఉన్నారా? దేవుడు అంటున్నాడు, ఉమ్మివేస్తా. అమ్మా రూతు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన అధికమైనది. నీలో అభివృద్ధిని మేము చూస్తున్నాం, నీలో ఇంప్రూవ్మెంట్ని మేము చూస్తున్నాం, కానీ ఇదేమిటిది? సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు ఆత్మీయంగా లేవు, పాపిష్టోడిగా లేవు, రెండు 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 జీవితాలు జీవిస్తున్నావు, నులివెచ్చగా ఉంటున్నావు. నేను నిన్ను ఉమ్మివేస్తా. ఏమండి ఉమ్మేస్తానంటే అర్థం తెలుసా? ఎప్పుడైనా మీరు ఉమ్మేసిన తర్వాత, నిన్న మీరు ఉమ్మేసిన తర్వాత ఈరోజు మళ్ళీ వెళ్ళి ఎక్కడ వేసాను ఉమ్ము నేను వెతుక్కుంటారా? వెళ్ళి చూస్తారా? ఒక్కసారి ఉమ్మేశారు అంటే దాని జోలికి మళ్ళీ మీరు వెళ్ళరు. అర్థమైందా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను నులివెచ్చగా జీవిస్తున్నావు, ఆత్మీయంగా జీవించటంలా, పరిశుద్ధంగా జీవించటంలా, వాక్యానుసారంగా జీవించటంలా, నిజమైన భక్తి కలిగి జీవించటంలా, దేవుణ్ణి ప్రేమించేవాడిగా జీవించటంలా అని చెప్పి పూర్తిగా పాపంలోనూ మునిగి తేల్చటంలా. పాపం చేసే అవకాశం వస్తే పాపం చేస్తున్నావు, పాటలు పాడే అవకాశం వస్తే పాటలు పాడుతున్నావు, భూతు పుస్తకాలు చూసే అవకాశం వస్తే భూతు పుస్తకాలు చూస్తున్నావు, బైబుల్ చూసే అవకాశం వస్తే బైబుల్ చూస్తున్నావు, నిత్యమైన మాటలు వినడానికి అవకాశం వస్తే నిత్యమైన మాటలు వింటున్నావు, వాక్యాన్ని వినే అవకాశం వస్తే వాక్యాన్ని వింటున్నావు. నువ్వు రెండు పనులు చేస్తున్నావు, నులివెచ్చగా జీవిస్తున్నావు. నేను నిన్ను ఉమ్మివేస్తా, విసర్జిస్తా. ఉంటే కుదురుగా ఉండు, ఉంటే ఒక చోట ఉండు, ఉంటే ఒకలా ఉండు, అంతేగాని రెండు జీవితాలు జీవిస్తే మాత్రం నేను ఒప్పుకోను. సౌలు దేవుని చేత విసర్జించబడ్డాడు, తన్ను తాను చంపుకున్నాడు. దేవుడు మళ్ళా సౌలు ముఖం కూడా చూడలా, సమూయేలు కూడా సౌలు ముఖం చూడలా. ఒకసారి దేవుడు సౌలును విసర్జించిన తర్వాత దేవుడు సౌలు ముఖం చూడలా, సమూయేలు కూడా సౌలు ముఖం చూడలా. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, చాలు నీ నులివెచ్చని జీవితం, చాలు నీ లూక్వామ్ జీవితం, చాలు రెండు పడవల ప్రయాణం, చాలు నటించే నీ నటన జీవితం. నువ్వు ఈరోజు వెచ్చగా ఉండే ప్రయత్నం చేయి, ఈరోజు ప్రభు బిడ్డగా ఉండే ప్రయత్నం చేయి, ఈరోజు పూర్తిగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించే ప్రయత్నం చేయి. అంతేగాని అవకాశం కొరకు దేవుడు, అవసరం లేకపోతేనేమో లోకం, వద్దు ఈ జీవితం నీకు, ఇప్పటి వరకు అదే చేశావు,
ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ నిన్ను నేను ఉమ్మి వేయబోతున్నా, నిన్ను నేను విసర్జించబోతున్నా, నిన్ను నేను విడిచిపెట్టబోతున్నా. ఒకవేళ దేవుడే నిన్ను విడిచిపెట్టేస్తే నా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీకు దిక్కు ఉండదు. సౌలును దేవుడు విడిచిపెట్టిన తర్వాత దిక్కుమాలిన వాడైపోయాడు. రాజే అయినా దిక్కుమాలిన వాడైపోయాడు. అన్నీ ఉన్నాయి, దిక్కుమాలిన వాడైపోయాడు. అన్నీ ఉన్న రాజే దిక్కుమాలిన వాడైపోతే, దేవుడు విడిచిపెడితే, ఏమీ లేని అంతంత మాత్రం జీవితం జీవిస్తున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఉమ్మి వేస్తే నీ బ్రతికేం కావాలి? దేవుడు నిన్ను విడిచిపెడితే నీ సేవ ఏం కావాలి? నీ కుటుంబం ఏం కావాలి? ఈరోజైనా సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? ఈరోజు ఉన్న ఆత్మీయత కంటే రాబోయే సంవత్సరం నా ఆత్మీయత మెరుగుపరుచుకుంటా, నిన్నటి కంటే ఈరోజు మెరుగైన ఆత్మీయత నేను కలిగి ఉంటా, మంచి పోరాటం నేను పోరాడతా, నా విశ్వాసాన్ని కాపాడుకుంటా, నా పరుగును నా ప్రభు చిత్త ప్రకారమే కడముట్టిస్తా, నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తా అన్నవారు ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థిస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడ, ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు, ఎన్ని విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకున్నామో. ఏ ఒక్కరు లేవద్దు, అటు ఇటు తిరగద్దు. దయచేసి మీరున్న చోటే ప్రార్థనలో ఉండండి. ఇప్పటి వరకు ఓపికగా కూర్చున్నారు కదా, ఇది ప్రార్థించే సమయం. బస్సు కోసమో వెళ్ళిపోవడం కోసమో పరుగులు తీసే సమయం కాదు. నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి చేదును, నీ హృదయంలో ఉన్నటువంటి నులివెచ్చనితనాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళినట్లయితే, ఎవరికి తెలుసో ఈ రాత్రి దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడేమో, ఎవరికి తెలుసో ఈ రాత్రి దేవుడు నిన్ను విసర్జిస్తాడేమో, ఎవరికి తెలుసు నీ నటనా జీవితాన్ని చూసి చూసి ఆఖరికి దేవుడు ఈ రాత్రి ఇక చాలు అని అనేస్తాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, అడుగుతున్నా, నెంబర్ వన్, పాత జీవితాన్ని విడిచిపెడతావా? క్రీస్తును కలుసుకోవడానికి ముందుకొస్తావా? ఆ గుడ్డివాడు యేసు పిలుపును విన్నాడు, విని ఏం చేశాడు? తన పాత జీవితానికి సంబంధించిన వస్త్రాన్ని పారవేశాడు. నేను యేసును కలుసుకోబోతున్నా, ఇంకా నా పాత జీవితంతో ఏమిటి సంబంధం? బోయేసును కలుసుకున్న రూతుకు పాత జీవితంతో సంబంధం ఏమిటి? యేసును కలుసుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడ, యేసు చేతిలో చేయి వేసిన ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుడ, ఏమిటి నీ పాత జీవితంతో సంబంధం? ఎందుకు నీ పాత రోత జీవితంతో బాంధవ్యం? ఈరోజు తెగ తెంపులు చేసుకో నీ పాత జీవితంతో, తెగ తెంపులు చేసుకో నీ రోత కార్యాలతో. దేవుడు నిన్ను దీవించాలి ఆశిస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించాలి అంటే, యాకోబు వలె నువ్వేమిటో నీ బ్రతుకేమిటో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావా? ప్రభు, నేను మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు, నేను చేసిన పనులు మంచివి కాదు, నేను వేసిన వేషాలు మంచివి కాదు, ఇవన్నీ కూడా నిన్ను గాయపరిచినవే, నన్ను గాయాలు పాలు చేసినవే. కానీ ఈరోజు ఒక సత్యాన్ని గ్రహించా, ఇక్కడి నుంచి ఈ నులివెచ్చని జీవితంతో వెళ్తే, ఇక్కడి నుంచి ఈ వేషధారణతో వెళ్తే, ఇక్కడి నుంచి నా జీవితాన్ని నీకు అప్పగించకుండా వెళ్తే, నీవే నన్ను విసర్జిస్తే నా బ్రతుకు బూడిదవుతుంది, నా బ్రతుకు నాశనం అవుతుంది, నా బ్రతుకు పాడైపోతుంది. కాబట్టి ఈ రాత్రి ప్రభు నా జీవితాన్ని నీకు అంకితం చేసి, దీవించబడిన జీవితంతో, ఆశీర్వదించబడిన బ్రతుకుతో ఇక్కడి నుంచి నేను వెళ్ళాలని ఆశపడుతున్నా అన్నవారు ఎవరు?